నమస్తే. తెలుగువారి అభిమాన న్యూస్ ఛానల్ టీవీ 5 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ కర్టెన్ రైజర్ షోకి స్వాగతం. మరయంత్రాలు, కృత్రిమ మేధస్సు యువత ఉపాధి అవకాశాలను మింగివేస్తాయని యావత్ ప్రపంచం తల్లడిల్లుతున్న సమయంలో టీవీ 5 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసికట్టుగా యువతలో పేర్కొంటున్న నైరాశ్యపు నీడలను తొలగించే కృషిని ప్రారంభించాయి. వచ్చే 20 ఏళ్లలో ఆటోమేషన్ కారణంగా అమెరికాలో 47% మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారని, అలాగే యూరోప్లో 54% మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని రకరకాల సర్వేలు చెబుతున్నాయి. ఫైనాన్షియల్ మేనేజర్స్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ నుంచి సీఈఓలు వంటి టాప్ ఎగ్జిక్యూటివ్స్ వరకు అందరికీ ఈ ముప్పు ముంచుకు వస్తోందని అంచనాలున్నాయి. మరోవైపు మన దేశంలో అధునాతన టెక్నాలజీ కారణంగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోవడం లేదు, కొత్తగా 5.4 కోట్ల వినూత్న నియామకాలు జరగనున్నాయని నాస్కామ్ సర్వే చెప్తుంది. మ్యాన్ మెషిన్ టీమింగ్ మేనేజర్, ఏఐ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, డేటా డిటెక్టివ్స్, బ్రింగ్ యువర్ ఓన్ ఐటీ ఫెసిలిటేటర్స్, ఇలాంటి మనం ఎప్పుడు వినని కొత్త ఉద్యోగాల సృష్టి జరగబోతోందని, ఇలా రకరకాల భిన్నమైన కథనాలు. ఈ అంచనాల్లో ఏది నిజం కానున్నది? యువత ముందు ఉన్నవి సమస్యలు, సవాళ్ల లేక పరిష్కారాలు, అపార అవకాశాల? ఈ అంశాలన్నింటినీ నిగ్గు తెల్చడమే టీవీ 5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇవాల్టి ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒక వీడియో చూద్దాం. Are you aware that we are spiraling towards a job market catastrophe in IT in the next few years? Do you know that a recent Forbes and McKinsey report tells that automation and emerging technologies could eliminate about 73 million jobs in USA alone? And globally, 800 million jobs could be lost by 2030? Hell is going to break loose soon. Get out of your comfort zone. Darwin's theory of survival of the fittest has never been truer. Are you going to survive or perish? Future belongs to emerging technologies like data science, artificial intelligence, machine learning, Internet of Things, Industry 4.0, robotic process automation, digital marketing. Science fiction is becoming a fact. Self-driving cars or computers that can learn and think are already here. The way we work will never be the same. The skills we need will be dramatically different. Are you prepared to handle this? With all due respect to the technologies that got us here, it's time to switch over to the new emerging ones. Act now. Act fast. Adapt according to the stride or perish. The choice is in your hands. Issued in the interest of IT professionals. 800 million jobs by 2030. అంటే 80 కోట్ల ఉద్యోగాలు ముప్పు ప్రమాదం ఉంది ఈ ఉద్యోగాలకు అనేది మనం ఇప్పుడు చూసిన వీడియోలో తెలుస్తున్న వాస్తవం. సో ఈ ప్రమాదం నుంచి యువత తమను తాము కాపాడుకుంటూ ఉద్యోగాలు సంపాదిస్తూ ఆ ఉద్యోగాల్లో మనగలుగుతూ ముందుకు సాగడం ఎలా? ఇదే టీవీ 5 కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం ప్రధాన సూత్రధారితో పాటు రకరకాల సంస్థల దిగ్గజాలు ఇక్కడ ఉన్నారు మన దగ్గర. టాప్ సీఈఓస్, కంపెనీ ఫౌండర్స్, స్టార్టప్ ఫౌండర్స్, అలాగే ప్రభుత్వ అధికారులు, ఇలా విభిన్నమైన ప్యానల్, ఒక 15 మంది విశిష్ట అతిథులతో ఇవాళ కర్టెన్ రైజర్ షో సుసంపన్నం కాబోతోంది. వీళ్ళతో పాటు కొంతమంది కెరీర్ ఆస్పిరెంట్స్ కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వీరందరితో రాబోయే గంటన్నర వ్యవధి మనం చేయబోతున్నాం ఈ కర్టెన్ రైజర్ లైవ్ షోని. ముందుగా కర్టెన్ రైజర్ లైవ్ షోని ప్రారంభించబోయే ముందు ఈ కార్యక్రమం టీవీ 5 కాలేజ్ కనెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం చెందిన లోగోని విడుదల చేయాల్సిందిగా శ్రీ జేఏ చౌదరి, ఐటీ అడ్వైజర్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. వారితో జాయిన్ అవుతారు మన విశిష్ట అతిథులందరూ కూడా. ప్లీజ్ సార్. రండి. నాట్ ది స్టూడెంట్స్. ఇలా ఇలా ఈ సైడ్కి వచ్చి అందజేసి
ఏదైనా కష్టపడితేనే ఫలితం వస్తుంది. సో టీవీ5 కాలేజ్ కనెక్ట్ అనేది తెలుగు టెలివిజన్ ఆర్ తెలుగు మీడియా చరిత్రలోనే ఒక వినూత్నమైన ప్రక్రియ. ఈ కార్యక్రమం ద్వారా మేము తెలుగు రాష్ట్రాల్లోని విభిన్నమైన కాలేజెస్ అన్నిటికీ వీలైనన్ని ఎక్కువ కాలేజెస్కి వెళ్ళి అక్కడి విద్యార్థుల కన్సర్న్స్ని అడ్రస్ చేయడంతో పాటు ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్యానెల్తో పాటు మరింతమంది సీఈఓలు, ఫౌండర్స్, అలాగే టాప్ హాన్చోస్ ఆఫ్ ది కార్పొరేట్ వరల్డ్ మాతో జాయిన్ అవుతున్నారు. వీళ్ళందరినీ ఆయా కాలేజ్ తీసుకువెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులకు అవసరమైన కెరియర్ గైడెన్స్ను, దిశానిర్దేశాన్ని చేయబోయే ప్రయత్నమే ఈ టీవీ5 కాలేజ్ కనెక్ట్. దీనికి ప్రధాన సూత్రధారి జయ చౌదరి గారు ఇక్కడ మనతో ఉన్నారు. వారి మనసులోంచి ఆవిర్భవించిన ఆలోచనే ఈ టీవీ5 కాలేజ్ కనెక్ట్. ఆయన ఒకరోజు నాకు ఫోన్ చేసి ప్రతిపాదించారు ఇలా మంచి కార్యక్రమాన్ని చేపడదాం, దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయూత అందిస్తుంది మీకు అంటూ వారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. సో ఇవాళ మనకు జయ చౌదరి గారితో పాటు ఇక్కడున్న ప్యానల్ ముందుగా పరిచయం చేస్తాను. సో రమేష్ లోకనాథన్ గారు, హీఈస్ IIIT ప్రొఫెసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్. వారు స్టార్టప్ వరల్డ్లో అందరికీ సుపరిచితులు, దాంతోపాటు ఫేస్బుక్లో కూడా బాగా అందరికీ పరిచయం. పక్కనే ఉన్నారు, వారి పక్కన ఉన్నది శ్రీ డాక్టర్ శ్రీకాంత్, 5Care ఫౌండర్, ఇట్స్ ఎ హెల్త్ కేర్ ఐటీ కంపెనీ. వారి పక్కన సతీష్ ఆంధ్ర, పెద్దగా పరిచయం అవసరం లేదు. సతీష్ ఆంధ్ర గారు ఇండియా పార్ట్నర్స్ అనే ఒక వెంచర్ క్యాపిటల్ ఫార్మ్ ప్రమోటర్, అలాగే చాలా యాక్టివ్లీ స్టార్టప్ యాక్టివిటీ, ఆంధ్రప్రదేశ్ టై అమరావతి ప్రెసిడెంట్ కూడా సతీష్ ఆంధ్ర గారు. వారి పక్కనే జయ చౌదరి గారు, ఈ కార్యక్రమానికి ఇవాళ ప్రధాన సూత్రధారి, ప్రధాన రూపకర్త, రూపశిల్పి ఫర్ టీవీ5 కాలేజ్ కనెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ డిజైనింగ్ దిస్ సచ్ ఎ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. దెన్ వారి పక్కన ఉన్నారు, అందరికీ తెలుసు ఛోటా భీమ్ అనే ఒక కార్టూన్ క్యారెక్టర్, తెలియని తెలుగు వాళ్ళు అంటూ ఉండరు, అండ్ భారతీయులు కూడా ఉండరేమో బహుశా. పోగో లాంటి ఛానల్స్ మనం తరచుగా చూస్తూ ఉంటాం, డిస్నీ, పోగో ఇటువంటి ఛానల్స్. వారు గ్రీన్ వరల్డ్ యానిమేషన్ కంపెనీ ఫౌండర్. వారి పక్కనే ఉన్నారు ప్రసాద్ వేమూరి, బ్రాడ్ రీచ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. బ్రాడ్ రీచ్ అంటే ఎల్ఏఆర్ పార్ట్ ఆఫ్, ఒకప్పుడు ADP లో భాగస్వామిగా ఉండి ఇప్పుడు ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ జైంట్ గా ఆవిర్భవించిన న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ లో లిస్ట్ అయిన ఒక చక్కటి కంపెనీ బ్రాడ్ రీచ్, దాని ప్రసాద్ వేమూరి గారు అంటున్నారు. వారి పక్కనే ఉన్నారు మిసెస్ పూర్ణిమ కాంబ్లే, ఫ్యాక్స్ మాండల్ లీగల్ ఫార్మ్ ఫౌండర్. సో ఆల్ ది వే ఫ్రమ్ ముంబై నుంచి మనతో జాయిన్ అయింది. యూఆర్ హైదరాబాద్ బేస్ ఓకే. సో కొంతమంది ఇన్ఫాక్ట్ నేను ఈ కార్యక్రమంలో ఇక్కడే కలుస్తున్నాను, వీళ్ళందరూ మాతో చేయగలపడానికి ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు. వెల్కమ్ టు టీవీ5 స్టూడియోస్ మేడం. దెన్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ కంపెనీ పేరు తెలియని వాళ్ళం ఎవరు ఉండం. సో హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ నరసింహరావు గారు, తెలుగు తేజం, వారు కూడా మనతో జాయిన్ అయినందుకు వీఆర్ వెరీ హ్యాపీ సార్. అలాగే ఈ వైపు కూర్చున్నారు శ్రీ చరణ్, స్టూ మ్యాగ్స్. స్టూ మ్యాగ్స్ అనేది ఇట్స్ ఎ డిజిటల్ క్యాంపస్ ఎకో సిస్టమ్ని డిజైన్ చేస్తున్న ఒక వెరీ ఇన్నోవేటివ్ స్టార్టప్ కోఫౌండర్. దెన్ పక్కన ఉన్నారు రామకృష్ణ గారు, హీఈస్ MD రామనాయుడు ఫిల్మ్ స్కూల్ ఆఫ్ యానిమేషన్, అంతే కదండి. సో యానిమేషన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. అండ్ వారి పక్కనే ఉన్నారు శ్రీ సిద్ధార్థ్ మారుపేది, స్టార్ట్ ఏపీ సంస్థ. స్టార్ట్ ఏపీ అనేది ఇట్స్ బ్రింగింగ్ టుగెదర్ మోస్ట్ ఫార్వర్డ్ థింకింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ టు డెవలప్ ఏ సస్టైనబుల్ ఎకో సిస్టమ్ ఇన్ ఏపీ. దట్స్ వాట్ ఐ హావ్ సీన్ ఫ్రమ్ యువర్ వెబ్సైట్ అండి. సో ఇంకేమైనా తప్పులుంటే మన్నించండి. వారి పక్కనే జిగ్నేష్,
ఉన్నారు, లూప్ రియాలిటీ ఫౌండర్, సినిమా హీరోలాగా ఉన్నారు సార్. సో దెన్ పక్కనే స్టు మ్యాక్స్ హీస్ ది మెయిన్ ఫౌండర్ ఆఫ్ ది కంపెనీ, ఫ్రెడరిక్ ఉన్నారు. తరచుగా ఈ మధ్య నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. విని పాత్ర గారు మాకు ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని జయ చౌదరి గారు సూత్రధార అయితే ఆయన కార్యనిర్వహణాధికారి. సో థ్యాంక్ యూ విని గారు ఫర్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్. ఫస్ట్ ప్రోగ్రామ్ మనం ఆల్రెడీ చేసాం, నెక్స్ట్ ప్రోగ్రామ్స్ రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. వారి పక్కనే ఉన్నారు శ్రీ వంశీ కుర్మ. స్టార్ట్ అప్ యువర్ యువర్ క్యారవెల్ ఏఐ. సో ఇన్ఫ్యాక్ట్ మీ గురించే మిమ్మల్ని అందరూ విలన్గా చూస్తున్నారండి ఇవాళ. సో ఏంటి అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న అకృత్యాలు ఏంటి, మాట్లాడుకోబోతున్నాం కొద్దిసేపట్లో. సో అవి నిజంగా అకృత్యాలా లేదా మావి అపోహలా అనేది మీరే తెలుసాలి. సో థ్యాంక్ యూ ఆల్ ది ప్యానలిస్ట్ అండ్ మనతో కెరీర్ ఆస్పిరెంట్స్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ టు టీవీ ఫైవ్ స్టూడియోస్. సో చౌదరి గారు, మీతో స్టార్ట్ చేస్తాను నేను. సో కాలేజ్ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని మనం రకరకాల టెక్నాలజికల్ చేంజెస్ ప్రపంచంలో చోటు చేసుకుంటున్నాయి. సో ఈ టెక్నాలజికల్ చేంజెస్ని అంటే మైండ్లోకి తీసుకుంటూ వాటిని పాటిస్తూ ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు మరొకటి కావచ్చు, ఇటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ జాబ్ ఆపర్చునిటీస్ని దెబ్బతీస్తాయన్న అంశంతో మీరు ఏకీభవిస్తున్నారు. సో ఎటువంటి థ్రెట్స్ వీళ్ళ ముందున్నాయి, వీటి నుంచి కాపాడుకోవడానికి మనం ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ద్వారా ఏం చేయబోతున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ టీవీ ఫైవ్ మేనేజ్మెంట్, పర్టికులర్గా వసంత్ కుమార్ గారికి. నేను ఎందుకు అనుకున్నానంటే ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రాం ద్వారా మనం ఎంటర్ప్రినర్స్ని కాలేజ్ ఇంజనీరింగ్, పర్టికులర్గా ఇంజనీరింగ్ కాలేజెస్ కనెక్ట్ చేసి తర్వాత ఈ ఐడియా కూడా ఎందుకు వచ్చిందంటే ఈ మధ్యకాలంలో మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాకథాన్, స్టూడెంట్ హ్యాకథాన్స్ కండక్ట్ చేసాము. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ అక్టోబర్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఆ స్టూడెంట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే అసలు టెక్నాలజీ కంపెనీస్ వాళ్ళకే చాలామంది తెలియదు, అది బ్లాక్ చైనా వైట్ చైనా రెడ్ చైనా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి టెక్నాలజీ మేము ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వితౌట్ స్టూడెంట్స్ అసలు పార్టిసిపేట్ చేయలేమో అనుకున్నాం, కానీ టు అవర్ సర్ప్రైజ్ చాలామంది కాలేజెస్ స్టూడెంట్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ కూడా తయారు చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ కిట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఐ థింక్ గుంటూరు, వాళ్ళ గ్రూప్తో వాళ్ళు వాట్ ఎవర్ ప్రాబ్లమ్ దే ఐడెంటిఫైడ్ అండ్ వాట్ ఎవర్ సొల్యూషన్ దే గాట్, ఒక ఇన్వెస్టర్ కూడా వచ్చేసి మేము మీ కంపెనీని కొంటామని చెప్పేసి వచ్చారు. వాళ్ళు దే రిఫ్యూజ్ టు గెట్ అక్వైర్డ్ అట్ దట్ స్టేజ్. రైట్ నౌ వాళ్ళు అమెరికాలో ఉన్నారు. దాన్ని బట్టి నాకేం తెలిసిందంటే ఈ పెను మార్పులు వస్తున్నది నిజమే, అందులో థ్రెట్స్ ఉన్నాయి ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ చాలా చాలా ఇన్స్టిట్యూషన్స్కి పట్టుదల, చాలామంది కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి కొంచెం థిక్ స్కిన్డ్ అయిపోయారు వాళ్ళు. మేము చాలాసే చెప్తున్నాం మీ కన్వెన్షనల్ మెథడాలజీస్ చేస్తే పిల్లల్ని వాళ్ళు అసలు ఉద్యోగాలు రావు, వాళ్ళు మన సొసైటీలో వాళ్ళు పెద్ద బర్డన్ అవుతారు, దే విల్ బికమ్ లయబిలిటీ టు ది సొసైటీ, లయబిలిటీ టు ది నేషన్ అని చెప్పినా కూడా వాళ్ళు ఇంటర్ లేదు, కన్వెన్షనల్ మెథడాలజీని వెళ్తున్నారు. ఈ ఎక్స్పెరిమెంట్, ఈ హ్యాకథాన్ ఎక్స్పెరిమెంట్ చూసిన తర్వాత స్టూడెంట్స్ ఆర్ జెమ్స్. సో స్టూడెంట్స్ని మనం ఈ ఒక కైండ్ ఆఫ్ అ డైరెక్షన్ వాళ్ళకి ఇండస్ట్రీతో ఇప్పిస్తే ప్రాబబ్లీ వితౌట్ ఈవెన్ కాలేజ్ మేనేజ్మెంట్ ఇంటర్వెన్షన్, కాలేజ్లో ప్రొఫెసర్స్ చెప్తున్నారా లేదా అది కూడా అవసరం లేకుండా ఆన్ దేర్ ఓన్ ప్రాబబ్లీ దే విల్ టేక్ ఎ డైరెక్షన్ అండ్ ప్రాబబ్లీ దే విల్ సక్సీడ్ అనే ఐడియా నాకు వచ్చింది. దాన్ని సస్టైనబుల్గా చేయాలంటే ఒక ఎలక్ట్రానిక్ మీడియం ద్వారా అప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. ఎందుకంటే ఇది మేము ఒక కాలేజీకి పోయి మాట్లాడితే ఆ కాలేజీలో ఒక 500 స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. ఒక ఎలక్ట్రానిక్ మీడియం, ఒక టీవీ ఫైవ్ లాంటి మాధ్యమాల ద్వారా చాలామందికి, మిలియన్స్ ఆఫ్ పీపుల్ దే విల్ కమ్ టు నో వాట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఆ ఉద్దేశంతో ఇది అనుకోవడం జరిగింది. అనుకోవడంతోనే ఇమ్మీడియట్గా మేము అప్రోచ్ అయ్యాము. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు టీవీ ఫైవ్ మేనేజ్మెంట్ ఫర్ మేకింగ్ దిస్ ఎ రియాలిటీ. తర్వాత చాలామంది అంటారు ఇది ఒకసారి కాలేజ్ పోయి వాళ్ళు మాట్లాడితే ఏం కాదు, అందుకని మేము ఏం చేస్తున్నామంటే ప్రతి కాలేజీకి కూడా ఎంటర్ప్రినర్స్, సపోజ్ వన్ సెట్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్ వీళ్ళందరినీ ఒక కాలేజీ తీసిపోయాం అనుకోండి, నెక్స్ట్ కాలేజీ వీళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళ న్యూ సెట్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్ ఉంటారు. దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ
మెంటర్స్ వీళ్ళంతా కూడా కాలేజ్కి పర్మనెంట్ మెంటర్స్ అవుతారు. ఆ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీకి కానీ దే హ్యావ్ టు గో, దే ఆర్ సపోజ్ టు గో ఎవ్రీ మంత్ ఆర్ యూజింగ్ ది స్కైప్ కాల్స్ వాట్సాప్ రింగ్ నేను చెప్పిన మేము పాటిస్తున్నారు లేదా, దాంతో సస్టైనబిలిటీ వస్తుంది. దెన్ అట్లీస్ట్ సమ్ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళలో పరివర్తన వస్తుంది. ఎందుకంటే దిస్ ఇస్ ఏ సస్టైనబుల్ ఇంటరాక్షన్. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే మేము ఐఐటిలో ఐఐటి ఈరోజు తిరుపతిలో స్టార్ట్ చేసాము. అందులో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే మెంటరింగ్. వీ గాట్ నియర్లీ 200 మెంటర్స్, 100 ఆఫ్ దెమ్ ఫ్రమ్ సిలికాన్ వ్యాలీ. వెనెవర్ దే కమ్ టు తిరుపతి బిఫోర్ గోయింగ్ ఫర్ దర్శన్, దే గో టు అవర్ స్టూడెంట్స్ అండ్ టాక్ టు దెమ్ ఆన్ ఆల్ దిస్ థింగ్. దే ఆర్ టెలింగ్ ఇన్ఫాక్ట్ మోర్ దాన్ వాట్ వీఆర్ గెటింగ్ ఇన్ ది బుక్స్ అండ్ అదర్ ప్రొఫెసర్స్, ది మెంటరింగ్ ఈస్ హెల్పింగ్. సో వాట్ నేనేమనుకున్నానంటే ఈ కాలేజ్ కనెక్ట్ ద్వారా ఈ స్టూడెంట్స్కి అలాంటి గ్లోబల్ మెంటర్స్ని, రైట్ కైండ్ ఆఫ్ మెంటర్స్కి మనం కనెక్ట్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు షేప్ అప్ ఒక ఏకలవ్య ఎడ్యుకేషన్ ఏ విధంగా అయిందో. వాళ్ళకి మనమేమి మీరు ఇదే చదువుకోవాలా ఇది చదువుకుంటేనే మీరు సక్సెస్ అవుతారనే ఫార్ములా కాకుండా ఒకసారి వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇస్తే దే విల్ బి ఏబుల్ టు టేక్ ఆన్ టు దిస్ థింగ్. ఆ ఉద్దేశంతో నేను అనుకున్నాను. అనుకున్న తరంగా మిగతా వాళ్ళ అందరితో మాట్లాడితే అందరూ కూడా ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ దట్ సో మెనీ ఇండస్ట్రీస్ దే కేమ్ ఫార్వర్డ్. ఇది ఒక సొసైటీకి ఏదో కాంట్రిబ్యూషన్ మేము కూడా చేయగలము, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది అనే భావంతో వీళ్ళంతా వచ్చారు. అందుకని ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై ఇండస్ట్రీ పార్ట్నర్స్ హు ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ ట్రయింగ్ టు హెల్ప్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్ ది కంట్రీ, పర్టికులర్లీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. రాబో కాలంలో ఏ విధంగా మన వాళ్ళు ప్రిపేర్ కాబోతున్నారు, దానికి ఏ విధమైన ఆపర్చునిటీస్ మనము చేసుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఓకే సార్, సో మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సో ఐ విల్ బిగిన్ విత్ రమేష్ లోక్నాథన్. సో ట్రిపుల్ఐటీలో ఉన్నారు రమేష్ గారు, యూ మస్ట్ బి సీయింగ్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ వెరీ క్లోజ్ పర్స్పెక్టివ్. మిగతా అందరూ కూడా దే ఆర్ ఫ్రమ్ ది కార్పొరేట్ వరల్డ్. సో స్టూడెంట్స్లో ఎటువంటి ఒక భరోసా ఉంది? చాలామంది మొన్న మేము చిత్తూరు దగ్గరలో ఉన్న ఒక కాలేజ్కి వెళ్ళాం, వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్ఫ్యాక్ట్ రికార్డ్ చేసిస్తాం కటర్నైజర్కి ముందే, సో విచ్ విల్ బి టెలికాస్ట్ నెక్స్ట్ వీక్. సో అక్కడ వెళ్ళినప్పుడు స్టూడెంట్స్లో కొంతమందిలోనేమో ఏదో ఒక విధంగా మాకు ఉద్యోగం వస్తుంది మేము అన్న ధీమా కనిపించింది, కొంతమందిలో భయం కనిపిస్తుంది. బయటకు వెళ్ళిన తర్వాత కార్పొరేట్ వరల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి? అసలు ఓకే జాబ్ సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. సో ఉన్న జాబ్ని మేము నిలబెట్టుకోగలుగుతాం లేదా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో రకరకాల థ్రెట్స్ మెషిన్స్ మాతో పోటీ ఇవ్వడం, ఇప్పుడు స్టూడెంట్స్ మధ్య పోటీ అయితే కెరీర్ ఆస్పిరెంట్స్ మధ్య ఓకే, బట్ ఇఫ్ దే హ్యావ్ టు కంపీట్ విత్ ది మెషిన్స్ దెన్ అది ఒక భయం కనిపిస్తుంది. సో మీరు ఎటువంటి పరిస్థితిని గమనిస్తున్నారు? అంటే భయం ఎప్పుడు ఉంటుంది, సో భయపడాల్సిన అవసరం లేదు. అంటే అన్సర్టనిటీస్ ఎందులోనే ఎప్పుడైనా ఉంటుంది అన్సర్టనిటీస్. ఆపర్చునిటీస్ బాగున్నాయి రైట్ నౌ, అంటే బట్ ది ఆపర్చునిటీస్ ఫర్ ది ఫర్ దోస్ దట్ ఆర్ షోయింగ్ ఇనిషియేటివ్. అంటే ఎవరైతే లైక్ నాకు మీరు చెప్పండి, బుక్ ఇవ్వండి, ఎగ్జామ్ ఇవ్వండి, చదువుతాను, అలా చేసిన వాళ్ళకి పెద్ద మీన్ ది ఆపర్చునిటీ బి లిమిటెడ్. బట్ ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకుని చేస్తారో బై దెమ్సెల్వ్స్, ఎందుకంటే చాలా వరకు ద హోల్ స్పేస్ హెస్ బీన్ లైక్ దట్, బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ కూడా ఇట్స్ ఎ వెరీ ఎవాల్వింగ్ స్పేస్. అండ్ ఒక 2 ఇయర్స్ ముందు ఉన్న టెక్నాలజీ ఇప్పటికి చాలా తేడా ఉంటుంది అనమాట. సో ఇనిషియేటివ్ ఇస్ ద కీ. వాళ్ళు ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకుని దే లర్న్, దే డూ సంథింగ్, అండ్ డూయింగ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ దీస్ డేస్. అంటే ఊరికే చదవడం కాదు కానీ దే టు ట్రై టు బిల్డ్ సంథింగ్. అందుకే ఇండస్ట్రీ నుంచి ఒక కంప్లైంట్ ఉంది, ఇండస్ట్రీ అకాడమీ మధ్యలో కోఆర్డినేషన్ అంతగా లేదు. అండ్ ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇనిషియేటివ్స్ కూడా మొదలయ్యాయి ఇండస్ట్రీ అకాడమీ మధ్య ఉన్న గ్యాప్ ని పూడ్చే విధంగా. సో ఆ ఎఫర్ట్స్ సరిపోతాయి అనుకుంటున్నారు? అంటే సీ దట్ ఈస్ అన్ ఓవర్ రేటెడ్ ప్రాబ్లమ్. అది అసలు ఇండస్ట్రీ అకాడమియా డిస్కనెక్ట్ అనేది అసలు ప్రాబ్లమే కాదు. ఎందుకంటే నో ఇన్స్టిట్యూషన్ కెన్ ప్రిపేర్ ఫర్ వాట్ ఎనీ గివెన్ కంపెనీ వాంట్స్. ఈచ్ కంపెనీ ఇస్ డూయింగ్ డిఫరెంట్ టెక్నాలజీస్. సో ఆ డిస్కనెక్ట్ అనేది ఇట్స్ అన్ ఓవర్ రేటెడ్ ప్రాబ్లమ్. ఐ డోంట్ థింక్ దట్స్ అ ప్రాబ్లమ్. కంపెనీస్ కెన్ ట్రైన్, 2-3 మంత్స్ లో ట్రైన్ చేస్తారు వాట్ ఎవర్ దే నీడ్. ఎందుకంటే దిస్ ట్రైనింగ్ అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. టెక్నాలజీస్ ఎవ్రీ 3-4 ఇయర్స్ సమ్ న్యూ టెక్నాలజీ కమ్స్. ఈ ఇండస్ట్రీలో ట్రైనింగ్ అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్స్ స్టార్టింగ్ విత్ ది ఫస్ట్ 3 మంత్స్. సో ఆ ట్రైనింగ్ వల్ల ప్రాబ్లం లేదు, బట్ ఇనిషియేటివ్ ఉండాలి కావాలి. ఇప్పుడు ఇఫ్ ఇట్ వర్క్ ఇన్ న్యూయర్ ఏరియాస్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ న్యూయర్ లైక్ ఏ లాంటి ఏరియాస్ వర్క్ చేయాలంటే దే హ్యావ్ టు బి సెల్ఫ్ లెర్నర్స్ అండ్ లెర్న్ అండ్ అప్లై. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. అది మన సిస్టమ్లో లేదు. వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ హౌ టు గెట్ ఇట్. థ్యాంక్ఫుల్లీ లాస్ట్ 2-3 ఇయర్స్లో ఈ హ్యాకథాన్ కల్చర్ కొంచెం పెరిగింది, అవేర్నెస్ బాగానే ఉంది. ఐ థింక్ వీ నీడ్ టు డూ మోర్ అండ్ మోర్ ఆఫ్ దోస్. అంటే టెక్స్ట్ బుక్లో థియరీ కోర్సెస్ చదివితే వాటిని అప్లై చేసి దే హ్యావ్ టు బిల్డ్ సంథింగ్.
అండ్ దట్ ఈస్ ది కీ. అది అది చేయగలిగిన వాళ్ళకి దేర్ విల్ బి మోర్ ఆపర్చునిటీస్ ఫర్ ష్యూర్. సో భయం ఉండాల్సిన అవసరం లేదు. దేర్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. వాళ్ళు లైక్ దే వాంట్ బిల్డ్ ఎ ప్రోడక్ట్ అండ్ టేక్ ఇట్ అవుట్ బై దెమ్ సెల్వ్స్ దే క్యాన్, దో ఇట్ ఇస్ నాట్ ఈజీ, బట్ దే క్యాన్ అండ్ దే షుడ్ ట్రై దట్. ఓకే, ట్రిపుల్ ఐటీ లాంటి కంపెనీస్ కి అవసరమైన రిసోర్సెస్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి థ్యాంక్స్ టు ది బడ్జెటరీ సపోర్ట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా. కొంతవరకు యువర్ ది స్టూడెంట్స్ హూ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ ఇన్స్టిట్యూట్ ఆర్ బ్లెస్డ్ వన్స్. బట్ సే ఒక రిమోట్ ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ లేదా ఒక సెమీ అర్బన్ ఏరియాలో ఉన్న కాలేజ్, ఇటువంటి వాళ్ళకి ఎటువంటి కన్సర్న్స్ ఉన్నాయి అంటే, ఇప్పుడు ఇఫ్ లుక్ అట్ ది కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఒక కాలేజ్లో, ఇప్పుడు మా ట్రిపుల్ ఐటీ కూడా దో ఇట్స్ ర్యాంకింగ్ కాలేజ్, the focus is still on jobs. It's just that they have more exposure to technology, they have access to better faculty, better research work. But if you take these few colleges out, oka city college ki oka tier 2 town college ki there is not too much of a difference in the mindset. Confidence koncham difference untademo kani, but we do the summer program chesam mem 5 year excite and agent lo we see a lot of tier 2 colleges vallu ochinappudu they are koncham unsure, koncham bayantho ostundi, they are not sure. When they come and see that, like, they are not too different from the other kids from city colleges. Right. 1 month lo vala transformation, confidence transformation. Okay. It's so, just, it's amazing. So, difference ledu, they should not feel worried. Everybody is in the same boat. Right. Okay. Chinna college ina kani, pedda college ina kani. Okay. So, I'll come back to you. Then, Dr. Srikanth, FICARE. So, healthcare IT. So, it's an emerging area. Lot of opportunities, emergable moment now. అబ్రాడ్ నుంచి, మలేషియా నుంచి, దుబాయ్ నుంచి, గల్ఫ్ నుంచి ఇక్కడికి ఇన్వెస్టర్స్ వచ్చి మన హాస్పిటల్స్ని కొనేస్తున్నారు, మన ఫార్మా కంపెనీస్లో వాళ్ళు స్టేక్స్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీలాంటి ఒక హెల్త్ కేర్ ఐటీ కంపెనీకి అవసరమైన స్కిల్ సెట్స్ ఈ స్టూడెంట్స్ నుంచి దొరుకుతున్నాయి మీకు? ఇండియాలో హెల్త్ కేర్ ఇట్స్ గ్రోయింగ్, ఇప్పుడు బాగా పెరుగుతుంది అండ్ ఇట్స్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. హెల్త్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే అవుతుంది. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ సర్ప్రైజ్ దట్ ఓన్లీ 5% పీపుల్ ఆర్ హెల్త్ ఇన్సూర్డ్. ఈ 10 ఇయర్స్లో ప్రాబ్లీ అరౌండ్ 20%, ఎస్పెషలీ కార్పొరేట్ లెవెల్లో అందరూ హెల్త్ ఇన్సూర్డ్ అయ్యారు. వేర్ యాజ్ ఇన్ యూఎస్ 95% and above ఆర్ హెల్త్ ఇన్సూర్డ్, ఆల్ సాలరీస్ ఆర్ ఈక్వల్ టు దేర్ హెల్త్ బెనిఫిట్స్ అంతా దే పే ఫర్ దాట్. బట్ ఇండియాలో వీ కెనాట్ ఎఫోర్డ్ దాట్, బట్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్. యూఎస్ హాస్పిటల్స్ బ్యాక్ అండ్ సపోర్ట్ అంతా ఇక్కడ ఇచ్చేస్తున్నాం మేము. అట్లానే ఇండియాలో కూడా most of the hospitals will get into that insurance factors and under public goda they will take health insurance. Our technology kosamo we can tap into a lot of engineering students, pharmacy students, physiotherapists, illandarto oka platform tayar chesukoni we can, and endukante insurance, health insurance anedi it's going to be very very big in India. So maniki definitely lot of people we need anta insurance budget only. And insurance company's main business is not to pay. They try avoiding how much ఎంత తక్కువ పే చేద్దామని ట్రై చేస్తుంటారు. సో ఈ ప్లాట్ఫామ్ అంతా తయారు చేసుకోవడానికి వీ నీడ్ ఎ లాట్ ఆఫ్ టెక్నికలీ వెల్ ఎక్విప్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఓకే, బట్ మీకైతే అవైలబిలిటీ ఆఫ్ దిస్ టాలెంట్ పూల్ తీసుకుని ట్రైన్ చేసుకుంటున్నాము. 3 to 4 months అట్లా ట్రైన్ చేసుకుంటే దే ఆర్ ఇండస్ట్రీ యూస్ఫుల్ ఫర్ అస్. వి హావ్ సెటప్ జే గారి హెల్ప్ తో వి సెటప్ అవర్ ఆఫీస్ ఇన్ అమరావతి ఆల్సో. అక్కడ వి హావ్ 500+ పీపుల్ ఆల్రెడీ వర్కింగ్ దేర్. అదర్ దాన్ ఇక్కడ 1,000 దాకా ఉన్నారండి. సో ఆల్సో వి హావ్ ఇన్ కంప్లీట్ ప్యాకేజ్ బోత్ ది స్టేట్స్ వి ఆర్ కేటరింగ్ అవర్ సర్వీసెస్. గుడ్ గుడ్. ఓకే, సో మీరు డాక్టర్ గా ఉండి then you started a healthcare IT company. And going ahead you are going to expand, right? Of course. So and you are guiding your people to adopt the new technologies. Correct. And vaala jobs question doka aithe ledhu prasanth ki aithe em ledhu, I don't see any problem there. okay yeah. And in fact US hospitals nunchi I was told only 10% of the work is outsourced to India. Billions and trillions of dollars is still available there to work on actually. సో మనం ఇంకా ట్యాప్ చేయొచ్చు యుఎస్ మార్కెట్ కూడా. అండ్ ఇట్స్ బికమ్ అక్కడ కాలేజ్ డ్రాప్అవుట్స్ చేస్తారండి ఈ వర్క్, బట్ హియర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పిహెచ్డి పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ హియర్. సో డెఫినెట్లీ ది క్వాలిటీ ఆఫ్ వర్క్ ఈస్ మచ్ బెటర్ ఇన్ ఇండియా దాన్ ఇన్ యుఎస్ నౌ. గ్రేట్. సో చాలా బాగుంది, చాలా బాగుంది. ఓకే, సో సతీష్ గారు, యాజ్ ఎ విసి కంపెనీ, వెంచర్ క్యాపిటల్ కంపెనీ ఇండియా పార్ట్నర్స్, చాలా స్టార్ట్అప్స్ కి ఫండింగ్ ఇచ్చింది, గ్రోన్ అప్ కంపెనీస్ కి ఫండ్ చేస్తూ వెళ్తుంది. సో ఎటువంటి టాలెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ కంపెనీస్ లో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? షూర్.
థ్యాంక్స్ వసంత్ గారు నన్ను ఇన్వైట్ చేసినందుకు, అండ్ కంగ్రాచులేషన్స్ టు జే అండ్ యూ ఫర్ కన్సెప్షువలైజింగ్ టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్. సో ఐ వాంట్ అడ్రస్ ఒక 2-3 థింగ్స్ ఐ వాంట్ అడ్రస్ బిఫోర్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ అస్ వి స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఏ కాలేజ్ అండ్ ఏ మేజర్ బిఫోర్ వి థింక్ అబౌట్ ఏ కెరియర్. సో ఐ థింక్ వీ నీడ్ టు చేంజ్ దట్. ఎవరు నా ఓకే ఐఐటి కంప్యూటర్ సైన్స్ వాట్ ఈస్ ద కెరియర్ అన్నది దే డోంట్ థింక్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. యాక్చువల్లీ యూ నీడ్ టు వర్క్ బ్యాక్వర్డ్స్. ఇఫ్ ఐఎమ్ ఏ పర్టిక్యులర్ హ్యూమన్ బీయింగ్ అండ్ దిస్ ఈస్ వాట్ ఐ లైక్, వాట్ ఈస్ ద కెరియర్ ఐ వాంట్. వన్స్ యూ నో వాట్ కెరియర్ ఐ వాంట్, ఆ తర్వాత మీరు కాలేజ్ అండ్ మేజర్ డిసైడ్ చేయొచ్చు. సో మై అడ్వైస్ టు ఆల్ ఆఫ్ దెమ్ is to first think about a career based on their own interest and then figure out which major and which college. The other two things, obviously ikkada vachina students andaru meer chepparu already different specializations ani, yeah. Computer science, mechanical, electrical, electronics, all of that. Meeru if you look at all the technologies, artificial intelligence, machine learning, IoT, AR, VR, blockchain, what's going to happen is there's going to be application of all these technologies in many verticals. Meer agriculture lo ellandi, you see agriculture, IoT applications are humongous in agriculture fundamentally, right? You'll also see distributed ledger blockchain applications going into agriculture, right? So most important thing in future em avutundante, you can't always think that as a software company or a software programmer, mere edo elli you know you'll help Boeing or you'll help Macy's or you'll help Wells Fargo. You're also going to help a lot of agriculture companies, you're also going to help a lot of manufacturing companies, the new verticals that'll come up. So one advice to all the students is you need technology expertise, you also need domain expertise. You need to marry both of them. That's a must. Intamundu, if you're a good programmer, that was enough. But that's not going to be enough in future. You also need to know the domain and vertical. This domain knowledge they should acquire during their graduation in the college itself, or once they come out? Absolutely, they need to acquire in the college itself. There's no reason why they cannot acquire. I think all the children, right? I mean, today, meer elli chudandi, meer intamundu chepparu. Or tier 2 college, remote college, low, you know, they don't have exposure, they don't have access. Just stay there for 2 days and watch what the students would do on their smartphones. I think they would do what somebody would do in Tokyo or San Francisco or New York, or even more than what someone does on smartphone. But that same smartphone is not used to acquire the knowledge, right? That has to change. Yeah, there's no choice. LinkedIn, వాళ్ళకి యాక్సెస్ ఉంది, మనకు యాక్సెస్ ఉంది. ట్విట్టర్ వాళ్ళకి యాక్సెస్ ఉంది, మనకు యాక్సెస్ ఉంది. సంబడీ కెన్ ట్వీట్ అండ్ గ్రాబ్ అటెన్షన్ ఆఫ్ ఏ డొమైన్ ఎక్స్పర్ట్. సో దట్ ఈస్ దే ఆర్ నాట్ బార్డ్. ఆ ఇన్ఫర్మేషన్ యూనో ఇంతకుముందులాగా ఆర్బిట్రాజ్ లేదు ఇప్పుడు. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్ యూనో. అండ్ ద లాస్ట్ థింగ్ ఈస్ ఐ బిలీవ్ దట్ మ్యాన్ మెషిన్ కాంప్లిమెంట్ విల్ ఆల్వేస్ హ్యాపెన్. It's not that machines will take over and run. Artificial intelligence and machine learning, nen masters chesinappudu na thesis was that. That's 20 years ago, 25 years ago. Right? So neural network programming, processing elements, deep learning, reinforcement learning, we all have done that as masters law. But timing is now, because things have come together. Meeru ippudu Uber enduku vachindi ante, because GPS became very, very reliable. Instagram ఎందుకు పాపులర్ అయిందంటే, ఎవ్రీ స్మార్ట్ ఫోన్ హ్యాస్ ఎ వెరీ పవర్ఫుల్ కెమెరా. సో దీస్ ఆర్ ద రీజన్స్. లైక్ రమేష్ గారు అన్నట్టు, ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ అ డూమ్స్ డే. ఐ థింక్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అన్ ఆపర్చునిటీ ఓన్లీ మీట్స్ ఎ ప్రిపేర్డ్ మైండ్, రైట్? వీ షుడ్ స్టాప్ ఆబ్వియస్లీ థింకింగ్ దట్ వీఆర్ ఇన్ ఎ వెరీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. దట్ ఈస్ నాట్ ద కేస్. ఐ విష్ ఐ వర్ దెమ్, right? A 21-year-old graduating because they have such good life out there. Startups also are going to create a lot of jobs, Andy. Okay. All of them have to think how to create jobs as opposed to going and working. And andre li startups chestarani kadu, but at least
దే హ్యావ్ టు థింక్ లైక్ అన్ ఆంటర్ప్రెన్యూర్. మీరు చూడండి ఇప్పుడు ఇదే ఫ్లిప్కార్ట్ ఆర్ ఓలా ఆర్ పేటిఎం, దే హ్యావ్ క్రియేటెడ్ టెన్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ జాబ్స్. సో స్టార్ట్అప్స్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ జాబ్స్. So wish all of them the very best and congratulations to both of you for doing such a wonderful thank program. You meer undaka antunappudu anipinchindi banks lo atms vachinappudu kuda staff andaru samay lesaru maa udyogalu absolutely but dani kaaranam em ayyindante vaallu chesina clerical udyogalaki spend chese money kante kuda banks em chesaru tarvata kaalamlo branches expansion velipoyayi adhe dabbuto and there were lot more job opportunities by means of that. సో టెక్నాలజీకి సంబంధించి మనం అంతగా అయితే ఇందాక చౌదరి గారు చెప్పిన పాయింట్ కూడా ఒకటి ఉంది. తైవాన్లో 200 ఎకరాల్లో ఉన్న ఒక ప్లాంట్లో ఓన్లీ 2 ఎంప్లాయీస్ ఉన్నారట. సో ఒక ఎస్ఈజీ అనుకుంటాను సార్, అది మ్యానుఫ్యాక్చరింగ్లో ఆటోమేషన్ చాలా ఎక్కువగా ఉంది. సర్వీసెస్లో లేదు కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ. సో తైవాన్లో మీకు చెప్పిన ఎగ్జాంపుల్ కరెక్ట్, అది 200 ఏకర్స్లో మొత్తం అంతా ఆటోమేషన్, ఓన్లీ ఒక సూపర్వైజరు కుక్క ఉంటుంది. ఒక ఎందుకంటే వాడు కంపెనీ ఇవ్వడానికి. దట్స్ ఆల్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఆల్రెడీ ఎమర్జ్డ్. సో మనకి ఇండియాకి ఆపర్చునిటీ ఏంటంటే సర్వీసెస్లో వీళ్ళందరికీ ఆ ప్రోగ్రామ్స్, ఆటోమేషన్ ప్రోగ్రామ్స్, దాని మెయింటెనెన్స్, ఇవన్నీ దిస్ బిగ్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా. సో ది ఫ్లిప్కార్ట్స్ ఆర్ ఓలాస్ ఊబర్స్ ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాయి. కరెక్ట్. సో మేబీ మళ్ళీ కార్ ఆటోమేషన్ వచ్చేసి డ్రైవర్లెస్ కార్స్ వస్తే మళ్ళీ ఊబర్ ఓలా సాక్ దీస్ జాబ్స్ ఏమో. అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు శ్రీకాంత్ అన్నట్లా ఎవ్రీ సెక్టర్ లో ఐటీ వెళ్తుంది, మెడికల్లో వెళ్తుంది, మెకానికల్ ఇంజనీరింగ్ లో వెళ్తుంది, ఆటోమొబైల్స్ వెళ్తుంది. ఇన్ఫాక్ట్ ఆటోమొబైల్ ఫ్యూచర్ కార్స్ ఎలక్ట్రానిక్స్ వెయిట్ ఎక్కువ ఉంటుంది, స్టీల్ వెయిట్ తక్కువ ఉంటుంది. దట్స్ హౌ ది ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఇస్ గెటింగ్ ఇన్ టు ఆటోమొబైల్స్. చెల్పుడి శ్రీనివాస్ గారు, సో మాకందరికి గర్వం, మా చోటా భీమ్ హైదరాబాద్ లోనే పుట్టింది. సో అటువంటి ఒక గ్రేట్ యానిమేటెడ్ క్యారెక్టర్ని మీరు సృష్టించారు. సో యానిమేషన్ రంగంలో ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి? ఈ ఆటోమేషన్ మనం వింటున్న ఈ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ కారణంగా ఏమైనా జాబ్స్ తగ్గుతాయా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ చౌదరి గారు. అండ్ సీ, ఇప్పుడు వెన్ యానిమేషన్ సెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ మేము స్టార్ట్ చేసినప్పుడు, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ స్టార్ట్ చేసినప్పుడు, ఇండియాలో దెర్ వర్ 3 కిడ్స్ టీవీ ఛానల్స్. ఇప్పుడు 25 టీవీ ఛానల్స్ ఉన్నాయి. అండ్ దెర్ వర్ వెరీ ఫ్యూ, ఆల్ ద కంటెంట్ వాజ్ ఇంపోర్టెడ్, అమెరికన్ కార్టూన్స్ ఆర్ జపనీస్ కార్టూన్స్, ఇండియన్ కార్టూన్స్ లేవు. సో ఇట్స్ అ ఆపర్చునిటీ, రైట్? సో వెన్ వీ స్టార్టెడ్ అండ్ యు సీ ద నంబర్ ఆఫ్ కిడ్స్ ఇన్ ఇండియా ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీవేర్ ఎల్స్. సో అది big opportunity that we need to take on. So that's how we started Green Gold Animation. Chota Bhim mana Indian pilal kosam emanna cheyali anna uddesham tho start ayindi. So over the years ippudu kuda especially starting lo ela undedante animation ante అదేదో బొమ్మలు గీసుకునే జాబ్స్, అందులో డబ్బులు రావు, ఎక్కువ జాబ్ మార్కెట్ లేదు, డూ ఇంజనీరింగ్, డూ కంప్యూటర్ సైన్స్ కొద్దిగా అండర్ పెయిడ్ జాబ్స్ అని ఒక మిస్నామ్ కావచ్చు. ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ చాలా గ్రోత్ వచ్చింది యానిమేషన్ లో అండ్ దే ఆర్ యాజ్ వెల్ పేడ్ యాజ్ ఎనీబడి ఎల్స్. అండ్ ఇట్స్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్. వాళ్ళు వాళ్ళకి క్రియేటివిటీ ఉండి వాళ్ళకి యానిమేషన్ లో చాలా ఏదన్నా క్రియేట్ చేయాలి, ఏదన్నా షో చేయాలి, వరల్డ్ షుడ్ సీ మై యానిమేషన్ అని వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చాలామంది పేరెంట్స్ కానీ పియర్స్ కానీ దే పుష్ దెమ్ నాట్ టు డూ. సో బట్ నౌ దట్ ఆపర్చునిటీస్, ఎస్, ఇట్స్ అ ఫ్యాన్సీ జాబ్ బికాస్ దే కెన్ మేక్ సచ్ అ డిఫరెన్స్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ద వరల్డ్. యాజ్ ఇట్ గ్రోస్, ద చైల్డ్ గ్రోస్, దర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ వాట్ దే సీ ఆన్ కార్టూన్ ఛానల్స్ అండ్ ఆల్. ఓకే, ఇది ఒక నిష్ ఏరియాగా అయిపోయింది. అందరూ ఎవరైనా స్పెషలైజ్ గా క్రియేటివిటీ ఉన్నవాళ్ళు మాత్రమే చూస్ చేసుకునే ఒక ఫీల్డ్ ఇది. కానీ దేర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. డెఫినెట్లీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఇంకా అసలు ఇండియాలో ట్యాప్ చేసింది చాలా తక్కువ. ఇఫ్ యు సీ చాలా, లైక్
ఆ డిస్నీ ఆర్ ఆ పిక్సార్ ఆ లెవెల్ ఆఫ్ స్టూడియోస్ మన దగ్గర లేవు. బట్ వీ కెన్ రియలీ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. ఆపర్చునిటీ వసంత్ గారు, ఇన్ దిస్ ఏరియా మొత్తం ఎడ్యుకేషన్ అంతా గేమిఫికేషన్ లో వెళ్తా ఉంది. ఆ గేమిఫికేషన్ చేయాలంటే దే హ్యావ్ టు యూజ్ ఈ అనిమేషన్, ఏఆర్వీఆర్ ఇవన్నీ కూడా ఇమర్సివ్ లెర్నింగ్ అంటున్నారు. ఇమర్సివ్ లెర్నింగ్ ఇస్ ఎ వెరీ బిగ్ ఆపర్చునిటీ. దట్స్ వేర్ ఐ మీన్ దే కెన్ క్రియేట్ ఐ మీన్ లాక్స్ ఆఫ్ జాబ్స్ ఇన్ దట్ ఏరియా. ఓకే రైట్ సార్. వేమూరి ప్రసాద్ గారు, బ్రాడ్రిడ్జ్. బ్రాడ్రిడ్జ్ కూడా మాకు గర్వం ఏంటంటే ఒక పెద్ద సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఐ థింక్ యూ ఆల్సో హ్యావ్ ప్రెజెన్స్ ఇన్ బెంగళూరు అండ్ అదర్ ఇండియన్ సిటీస్. సో బ్రాడ్రిడ్జ్ ఈజ్ ఇన్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇందాక చౌదరి గారు చెప్పారు, దో మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్ జాబ్స్ సంఖ్య తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ అదర్ సర్వీసెస్ ఏరియాస్లో పెరగబోతున్నాయి ఆపర్చునిటీస్ అని. సో మీరు ఎటువంటి సినారియాను గమనిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ థ్యాంక్ యూ వసంత్ టీవీ ఫైవ్ అండ్ జయ్ గారు టు గాట్ అస్ టుగెదర్. దిస్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ప్రివిలేజ్ ఫర్ అస్ పర్సనలీ, ఫర్ మీ అండ్ బ్రాడ్రిడ్జ్ టు పార్టిసిపేట్ ఆన్ దిస్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. వీ బీన్ కనెక్టెడ్ విత్ జయస్ సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్లాక్ చేయిన్ అండ్ అదర్ ఫిన్టెక్ ఇనిషియేటివ్స్. ఐ థింక్ దట్స్ వేర్ దిస్ హోల్ థింగ్ ఇస్ కనెక్టింగ్. ఫ్రమ్ అ ఫినాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, వీ బీన్ ఇన్ ద ఇండియన్ ఇండస్ట్రీ వేర్ దర్ ఇస్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఐటీ సర్వీస్ ప్రొవైడర్స్ డామినేటెడ్ స్పేస్. We started off as a financial services specialist. So that produced, connected to your topic of disruption, we are in a continuous disrupted world because financial services is a field of enormous amount of disruption all the time, with people coming up with very, very intelligent and difficult for investors to understand instruments all the time in terms of how they work and how they process. So we have a dual advantage or disadvantage, the way we look at it, in terms of how much we are disrupted by things changing around us so fast. So this topic is very relevant for us in our day-to-day life. So I just want to bring some perspective in what we learn from our space. I hope that is very useful for the graduates coming out today. Typically when you say disruption, we tend to look at it negatively, as if there is some hulk coming and falling on us. Typically that's a tendency. We wonder where it comes from most of the time. It probably comes from the fear that I'm not ready for it, to act on it, to face the changes that are coming. And when we look really deep enough, I think the core thing that probably a graduate is coming out of the college is probably with an assumption that I've invested into some 20 years education and that's going to take me for the rest of my 8 years of life. It's as if one big fixed deposit done, it's going to give the dividends every month in the form of a paycheck forever. I think that's a very flawed understanding. And by the way, if it gives any comfort, if you think that the disruption era is a problem only for graduates, we are focusing on the college current right now, but if it provides any comfort, I can tell you that even after 35 years of working in the industry, and personally, for all the people working for about 30 years in the industry, it's still a problem today. Just because you worked for 25 years in industry and you had some big title, it's not going to give any more comfort. The disruption will not differentiate. So for all of us, whether it is financial services or the IT, and we talk about all the big labels, the key thing for us in terms of continuous learning, we have now come to an era where learning is not a one big bang approach. It has to be continuous learning. Things are changing around us and we have to learn. I think when that comes in terms of our fundamentals of the education, I think the fear goes away. In all the big names, I think we talk about artificial intelligence and blockchain and all these, let's understand the fundamentals need to be there. It's not that I can go for a blockchain course directly without having an understanding of the fundamentals of the algorithms, because that remains true always. Most of the times when we figure out, most of the confident people who face the disruption more confidently are the ones who are more clear with the fundamentals. It's not so much of the labels that matters. If the fundamentals are clear, typically confidence increases. And when confidence increases, disruption seems to be an opportunity, to Ramesh Loganathan's point and Srikanth's point as well, not as a threat. I think it's whether it's an opportunity or a threat in the way we look at it and where we come from. So that's what we learn every day, Vasant, in terms of how we see the financial services and IT coming at us at a rapid pace. In fact, I would like to mention here, Maku, journalists kuda, there are a lot of challenges. Maavi. so, ante Maavi oka pratyekamaina paristhiti. Okati, we are like soldiers. Soldiers emo borders daggara fight chestu untaru. Vallaki enemy evaro telusu, bullet ettindi vastundo telusu.
మేము వితిన్ ది బోర్డర్స్ ఇక్కడ పనిచేస్తూ ఉంటాము. సో ఎవరు వచ్చి బుల్లెట్ పేలుస్తారు తెలీదు. ఫ్యాక్ట్స్ చెప్పుకోవాలంటే ఈ ఏడాదిలో 4 జర్నలిస్ట్ చనిపోయారు ఇండియాలో, అండ్ వరల్డ్ వైడ్ 28 జర్నలిస్ట్ వర్ కిల్డ్ సో ఫార్ ఇన్ దిస్ ఇయర్, అండ్ అవుట్ ఆఫ్ దట్ 4 వర్ కిల్డ్ హియర్ లంక, ఐ మీన్ గౌరీ లంకేష్ కావచ్చు, లేకపోతే ఈ మధ్యనే కాశ్మీర్లో చనిపోయిన జర్నలిస్ట్ బుఖారీ కావచ్చు, ఆర్ యుఎస్లో 6 క్యాపిటల్ గెజెట్ సిబ్బంది కావచ్చు. సో ఇవన్నీ అఫ్ కోర్స్ ఒకటి ఆ రిస్క్ ఉంది. దెన్ ఈ ఫీల్డ్లో మాకు స్ట్రెస్ చాలా ఉంటుంది, అండ్ ఈ మధ్య వస్తున్న మెయిన్ థ్రెట్ అదర్ థ్రెట్స్ పక్కన పెడితే సోషల్ మీడియా. సో ప్రతి గంటకి ఫేస్బుక్, ట్విట్టరో, వాట్సాప్, రమేష్ గారు ఇందా నుంచి ఫోన్ వైపు చూడలేదు. సో ఐఎమ్ స్టిల్ సో ఇట్స్ ది మేజర్ థ్రెట్ ఫర్ అస్. సో ఇంత స్ట్రెస్, అంటే ఇంతకుముందు ఏంటంటే మాకు రైవల్ న్యూస్ పేపర్స్ నుంచో, టీవీ మీడియా, అదర్ ఛానల్స్ చూసో ఒక పోటీగా భావించేవాళ్ళం. బట్ ఇప్పుడు దేర్ ఇస్ ఎ కంప్లీట్లీ డిస్రప్షన్, టోటల్ డిస్రప్షన్. డిజిటల్ మీడియా ఈజ్ ఎ మేజర్ పోజింగ్ మేజర్ థ్రెట్. బట్ ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు, ఇస్ లాట్ ఆఫ్ 90% ఆఫ్ న్యూస్ కమింగ్ ఇన్ ది సోషల్ మీడియా ఈజ్ ఫేక్ న్యూస్. సో దెన్ ది అవర్ క్రెడిబిలిటీ గ్రోస్ అప్ అఫ్ కోర్స్. దట్స్ ఐ ఛాలెంజ్ యాజ్ వెల్ యాజ్ అన్ ఆపర్చునిటీ. సో ఇటువంటి పరిస్థితుల్లో జర్నలిస్ట్ విల్ నెవర్ అఫ్ కోర్స్ గెట్ ఎఫ్రైడ్. మీరు అందరూ కూడా గమనించాలి. సో మేమంతా ధీమాగా ఉంటున్నాము మా కెరీర్స్కి సంబంధించి, ఎందుకంటే వీ బిలీవ్ దట్ ఎన్ ఇన్ఫార్మ్డ్ వరల్డ్ ఈజ్ ఎ బెటర్ వరల్డ్. సో అటువంటి కాన్ఫిడెన్స్ మీలో కూడా రావాలి. ఏ టెక్నాలజీ వచ్చినా మనల్ని ఏమి చేయలేదు. సో అందరి నుండి ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత ఒక మనతో ఉన్న ఏకైక లేడీ, గ్లామరస్ లేడీ, వారి ఒపీనియన్ తీసుకున్నాం. కీప్ వాచింగ్. టీవీ 5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ కటన్ రైజర్ కార్యక్రమంలో మనతో పాల్గొంటున్నారు రకరకాల సంస్థల సీఈఓలు, ప్రమోటర్స్, ఫౌండర్స్, కో ఫౌండర్స్, టాప్ హాన్షస్ ఆఫ్ ది ఇండస్ట్రీ, అలాగే కొంతమంది స్టూడెంట్ ఫ్రెటర్నిటీ కూడా మనతో ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఆల్రెడీ బయట నుంచి కాల్స్ వస్తున్నాయి మనకి. ఒక కాలర్ లైన్లో ఉన్నారు కడప నుంచి, పుష్పావతి. హలో 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 సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ పుష్పవతి, అడగండి. సార్ మా అబ్బాయి గోపీకృష్ణ సార్ మా అబ్బాయి పేరు. అడగండి అమ్మా. గోపీకృష్ణ ఏం చేస్తున్నాడు సార్? మెకానికల్ తీసుకున్నాడు సార్, ఫస్ట్ ఇయర్ సార్. సార్ జాయిన్ అయినా సార్? ఎక్కడ, కడపలో చదువుతున్నాడా? లే సార్, నెల్లూరు సార్. నెల్లూరులో, ఓకే గుడ్. సో ఏంటి మీ ప్రశ్న? సార్ నెల్లూరు జాయిన్ అయినా సార్. ఓకేమా, ఏంటి అసలు మీ ప్రశ్న ఏంటి? మీ అబ్బాయి మీకేంటి, మీకున్న సమస్య ఏంటి? ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఓకే. సో ఐటీ తీసుకోలేకపోయాడు, ఎలక్ట్రానిక్స్ తీసుకోలేకపోయాడు, మెకానికల్ తీసుకున్నాడు అని ఏమన్నా ఆందోళన ఉన్నారా? ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. సో సతీష్ సార్, అమ్మా మెకానికల్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంతకుముందే మాట్లాడాము రోబోటిక్స్ కానీ, ఆర్ ఈవెన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మెడికల్ డివైజెస్ కూడా. ఈ ఇండస్ట్రీస్ అన్నిట్లో ఇప్పుడు అటానమస్ కార్స్ ఒకటి, 3D ప్రింటింగ్, సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉన్నాయి. కానీ ఏం చేయాలంటే మెకానికల్ ఇంజనీరింగ్తో పాటు కంప్యూటర్ సైన్స్, డిజైన్ కూడా నేర్చుకోవాలి. కాస్త కంప్యూటర్ ప్రోగ్రామింగు, డిజైన్ అండ్ యూజబిలిటీ కూడా నేర్చుకోవాలి. ప్రసాద్ గారు చెప్పినట్టు ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండాలి. ఫస్ట్ నుంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండి ఈ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్. ఇంటర్న్షిప్స్ చేస్తే కూడా మంచిది. గుడ్. నేను ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్. ఈరోజు VLSI చిప్ డిజైన్ అంటున్నారు కదా, గ్రేటెస్ట్ VLSI డిజైనర్స్ అంతా కూడా బేసిక్లీ దే ఆర్ మెకానికల్ ఇంజనీర్స్. కాబట్టి ఇందాక ప్రసాద్ చెప్పినట్లా ఫండమెంటల్స్ బాగుంటే వాళ్ళు మెకానికల్ అయినా, సివిల్ అయినా, మెటలర్జికల్ అయినా దే విల్ బి ఏబుల్ టు సక్సీడ్. బట్ ఫండమెంటల్స్ బాగా నేర్చుకోవాలి. మీరు బ్రాంచ్ గురించి ఆందోళన చెందవద్దు పుష్పాత్ గారు. మెకానికల్ అయినా, సివిల్ అయినా, ఇప్పుడు మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్లుగా వాళ్లే ఉద్యోగాలు ఇచ్చేది మీ అబ్బాయి లాంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి ఏమీ ఆందోళన చెందొద్దు. ఏ బ్రాంచ్ వాళ్ళకైనా సరే ఆపర్చునిటీస్ ఆర్ అన్లిమిటెడ్ ఇన్ ది మార్కెట్.
ఇంకొక కాలం తీసుకుని దెన్ ఐ విల్ కమ్ టు పూర్ణిమ గారు. సో భాస్కర్ హైదరాబాద్ నుంచి కాలర్ లైన్ ఉన్నారు. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి భాస్కర్. నా పేరు భాస్కర్ అండి, హైదరాబాద్ మాట్లాడుతున్నాను. అడగండి. మా బాబు బీటెక్ చేసాడు, 4 ఇయర్స్ అవుతుందండి. ఈసీఈ కంప్లీట్ చేశాడు. ఈసీఈ గురించి ప్రాబ్లం అవుతుంది ఎట్లా అనేది దాని గురించి మేము టెస్టింగ్ చేస్తున్నాం అండి. మా పిల్లలు ముగ్గురు కూడా బీటెక్ చేశారు ఈసీఈ. అందరు ఉద్యోగాలు ఉన్నారా? ఉద్యోగాలు అంటే చిన్న అమ్మాయి ఇప్పుడు మొన్న ఈ సంవత్సరమే కంప్లీట్ అయింది, ప్లేస్మెంట్ వచ్చేసింది ఆల్రెడీ. ఎల్ఎన్టీలో ల్యాంకులో ఎల్ఎన్టీ సార్. తర్వాత ఇప్పుడు బాబు అప్పుడు ఒక ఇన్సిడెంట్ ఒకటి ఏంటంటే ఇంజురీ జరిగింటే దాని గురించి అప్పుడు ప్లేస్మెంట్ వస్తే పోలేదు. అయితే ఇప్పుడు 4 ఇయర్స్ గ్యాప్ వెళ్ళిపోతుంది, దాని గురించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ప్లేస్మెంట్ గురించి. ఓకే, దాని గురించి తెలుసుకుంటామని ఫోన్ చేసిన ఆపర్చునిటీస్ ఎట్లా అనేది. ఈసీఈ చేశాడు, అప్పుడు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల క్యాంపస్ ప్లేస్మెంట్ లో వచ్చిన జాబ్ ని వినియోగించుకోలేకపోయాడు, ఆఫర్ ని, అంతే కదా? అప్పుడు ఇంజ్యూర్ ఉండే సార్, కొంచెము ఇంజ్యూర్ ఉండే, క్రికెట్ ఆడుతుంటే స్లిప్ అయిపోయి లెగ్మెంట్ కట్ అయ్యింది అన్నట్టు. రైట్ రైట్, ఓకే. సో ఇటువంటి సందర్భాల్లో వచ్చిన ఆఫర్స్ ని వాడుకోలేని పరిస్థితులు ఏం చేయాలి స్టూడెంట్స్? అంటే అగైన్ ఈసీఈ అంటున్నారు కాబట్టి ఈసీఈలో ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా కంపెనీస్ వస్తున్నాయి. వాళ్ళకి అసలు షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వేదా ఐఐటిలో వాళ్ళు ఒకవేళ ట్రైనింగ్ అయితే వీఎల్ఎస్ఐ డిజైన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి వాళ్ళకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. వాళ్ళు కూడా దే ఆర్ యాక్చువల్లీ సఫరింగ్ బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ది రైట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్. సో నా సజెషన్ వాళ్ళకి ఏంటంటే మేబీ వేదా ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ చేస్తే హీల్ బి ఏబుల్ టు హెల్ప్. ఓకే, రైట్. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు పూర్ణిమ గారు. సో పూర్ణిమ కాంబ్లే ఫ్యాక్స్ మోడల్ లీగల్ ఫార్మ్ ఈక్విటీ పార్ట్నర్ మనతో ఉన్నారు. సో ఐ థింక్ యు ఆర్ ఏబుల్ టు ఫాలో ది కన్వర్జేషన్ విచ్ ఈస్ మోస్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ తెలుగు, పూర్ణిమ గారు. సో ఒక లీగల్ ఫార్మ్ అనేది ఇట్స్ ఏ సర్వీసెస్ కంపెనీ. సో లీగల్ ఫార్మ్స్, మీలాంటి లీగల్ ఫార్మ్స్ కి వాట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్? Do you predominantly take the legal graduates or whom do you employ most? So first of all, I'll thank Jay sir and TV9 for this wonderful opportunity that has been given to me. I think this is a brilliant platform for the students to connect with the right people. And when I say right people, I will come to that point. You have to stay contextual. You have to be in sync with the modern times. And coming to your question about who do we employ as legal as lawyers, of course we employ lawyers, people who have done their LLB. We look for experience, we look for what is the kind of work they've done before, or they've interned, how they've interned. But that is one aspect. If you were to ask me what I personally look at, I look at a person who, so we are not from a technical background. Some lawyers, out of interest, are inclined towards technology as well. But if I'm looking at a possible recruit, I would look at someone who is very contextual, who knows what is happening today, who is not just looking at the legal, equipped with knowledge. And there is a difference between knowledge and education. And knowledge has to be relevant to today's time and possible future changes. Because when disruptions happen, a disruption will not just happen in one space. Blockchain disruption will affect the entire gamut of the environment, which means the laws will have to change accordingly. We will have to interpret transactions happening on blockchain in accordance with the smart code and how that has to be read. Laws, we will have to advise how the laws should evolve. So over a period of time, this disruption will cut through the entire ecosystem. So I personally, when I look at somebody, I see how open his mind is, his or her mind is, how that person is willing to educate herself more beyond law. So it is not just law. So today you would ask me, why am I here amongst all the engineers and technically savvy people? But I would say I'm only here because the environment, the ecosystem cannot be looked at in isolation today. You cannot say that, only mechanical engineering or only one aspect of maybe blockchain or artificial intelligence. Everything will be read together. And therefore, today, every student has to be
up to date with the current environment, what is coming, what changes are coming in technology, and you have to be open-minded. The other thing which this program is trying to do is mentorship, and I think that is key. Today, if you really want to understand how the industry is changing, what is happening, what are the future trends, you need to have a good mentor. And you have to be ready to seek a good mentor. So just having a mentor is not having a magician who will come and, you know, it will move a wand and the whole your outlook will change. It doesn't happen that way. So I can give you my example. I'm not from Hyderabad. I know limited Telugu, as you must have already gathered. And culturally also, this was new to me. But I sought mentors at every stage, not just for the educational or legal background, but also to understand the cultural context, to understand how people look at, how to interact with people. So you have to be holistic in your approach. That is what I can share with you with my experience. So maybe. Of late, I noticed that you've been attending all the international technology conference. I met you in London. Attending a blockchain conference. So what is the, why we, you, lawyers like you are attending the technology conferences? I believe, sir, that's a very good question, and many people have asked me that question. I believe law cannot be looked at in isolation anymore. It may not have changed today, but it is set to change. Things will change. For example, if you do, we are talking about smart contracts today, but really are smart contracts in the eyes of law? No. Because what you understand as smart contract on blockchain is just a smart code written on blockchain. But is there a law to interpret that as of now? No. So we are still looking at the Contract Act. We are still looking at how traditional contracts are looked at. They both will have to marry at some point. And that is where I feel the disruption in law will also come. And that is why it's important for me to stay updated so that I want to be there when the change happens. I don't want to be left out. Knowledge, if not updated, will make you obsolete. So you have to ensure that that eject button is not pushed. It is in your hands to stay updated. Right, Poonamagar. Ippudu manaku IT major, Infosys Technologies represent chestunnaru. Alage, of course, not just the Infosys, but IT representation from this panel, Narasimharao garu. Infosys lo meeru konni vela mandini recruit chestunnaru untaru. Prati samvatsaram kuda ippudu, I think more than a lakh and a half are working in Infosys, or more than that. I don't know the exact number. 2 lakhs plus employees. So it's growing day after the day. So meek long term contracts chala untai, 2 years, 3 years contracts, and you are winning big ticket deals like $1 billion wins lantivi kuda vastunnayi meeku. Ee nepathyamlo the career opportunities in the IT sector, vallandaru ekku mandi vaalla pish entante Infosys lo TCS lo mundu first choice ave untai, taruvatha dorakinappudu TV5 kuda vachestaru. So ఎటువంటి థ్రెట్స్ మీకు అనిపిస్తున్నాయి, లేదా ఎటువంటి ఆపర్చునిటీస్ మీకు అనిపిస్తున్నాయి? సో ఫస్ట్ థ్యాంక్ యూ వసంత్ గారు అండ్ థ్యాంక్ యూ చౌదరి గారు ఫర్ కాలింగ్ మీ హియర్. మనకి అంటే మ్యాక్రో లెవెల్ అండి, ఇఫ్ యూ లుక్ అట్ ది నెంబర్స్, మనకి ఐటీ ఇండస్ట్రీ ఇస్ అబౌట్ రఫ్లీ $180 billion ఇయర్ అండ్ వీ ఎంప్లాయ్ అబౌట్ 40 lakh పీపుల్ ప్లస్ మైనస్ అండ్ దిస్ ఇయర్ లోన్ విల్ యాడ్ అనదర్ 2 lakhs ప్లస్ ఎంప్లాయీస్ టు దిస్ బేస్. So and the projections are manaki next at least foreseeable future next 5 to 7 years will continue to grow at least 8 to 10% or more. So hopefully in the next 10 years we'll double this numbers, so which means that there is going to be a significant opportunity. And lot of times meer first video chupichara artificial intelligence anni million jobs pothay anni million jobs pothay ani, they completely exaggerated viewpoints. Endukante on one hand some very repetitive or manual tasks will be taken away by artificial intelligence and robots kani, at the same time a lot of new technologies manaki cloud computing gaani, cyber security gaani, big data gaani, autonomous technologies gaani, meer IoT anni teeskunte collectively they will create lot more jobs than what AI will take away. Adokati plus with the power of e technologies anni kalipi the kind of services which are delivered to ordinary citizens will only increase, consumption by ordinary citizens will increase. Down third, there will be more jobs. So clearly there is no worry about the number of jobs. However,
మనకు కావాల్సిన స్కిల్స్ విల్ చేంజ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ దట్ ఈస్ ఈక్వల్లీ అప్లికబుల్ ఫర్ పీపుల్ స్టార్టింగ్ ది కెరియర్స్ అస్ వెల్ అస్ పీపుల్ ఇన్ ది కెరియర్స్ ఆల్రెడీ సో అట్ మాక్రో లెవెల్ జాబ్స్ విల్ డెఫినెట్లీ నాట్ గో అవే అన్లైక్ వాట్ పీపుల్ కీప్ టాకింగ్ అబౌట్ ఇన్ని మిలియన్ పోతాయి అబ్సల్యూట్లీ నో థ్రెట్ ఆఫ్ దట్ నేచర్ కాకపోతే స్కిల్స్ రిక్వైర్డ్ విల్ చేంజ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండ్ దట్ ఈస్ ట్రూ ఫర్ ఈవెన్ పీపుల్ లైక్ ప్రసాద్ సంబడి సెడ్ హూ స్పెండ్ మోర్ దెన్ 2-3 decades ఇన్ ది ఇండస్ట్రీ సో దాట్స్ ఫండమెంటల్ వాట్ ఐ థింక్ మీరు చూస్తే ఐటీ ఇండస్ట్రీ ఆఫ్ ద లాస్ట్ 2-3 decades కూడా the primary skills we recruit for have not changed we recruit people for analytical skills we recruit people for problem solving skills we recruit people for soft skills we recruit people for team working we look people with emotional intelligence antaru above all we look for people who can learn right it is not about whether you know mainframes or java or blockchain adunte manchide but behind that who are you as a person endukante the skills which I spoke about are long lasting and are required for success throughout the career andukani ee roju kotta technology vachindani dani gurinchi worry ayipoyi going after every course available in Amirpet is not the answer I think fundamentally edi nechukunna kuda can you learn it in depth are you a person who can solve complex problems are you analytical in your thinking can you work with people can you communicate an idea those are things you have to work on can you above all can you learn adokati plus one thing I keep saying it manam andaram we invest into multiple things this is applicable for people and students and people who are also working people invest in real estate or diamonds or whatever but we have to start investing in ourselves college cheppe vallu cheptaru company chese vallu chestaru but as individuals can you invest in yourself to build each of these skills that is very important manaki traditional ga we are used to teacher led instruction ఒక టీచర్ వస్తాడో 20 మంది క్లాస్లో చెప్తాడో అది నేర్చుకుంటాం మనంతరం నేర్చుకునే చాలా తక్కువ ఇంక్రీజింగ్లీ మనంతరం నేర్చుకోగల శక్తి మనకు ఉండాలి అది మనం కలలుగా నేర్చుకోగలిగితే ఇఫ్ యూ కెన్ ప్రూవ్ టు ఎనీ ప్రాస్పెక్టివ్ ఎంప్లాయ్ దట్ యూ కెన్ లెర్న్ అ న్యూ థింగ్ దెన్ దెర్ ఇస్ గుడ్ ఛాన్స్ యుల్ గెట్ ఎ జాబ్ ఓకే వాలిడ్ పాయింట్స్ ఇండస్ట్రీ మీ నుంచి ఏం కోరుకుంటుందో బిఫోర్ ఐ కమ్ టు మై లెఫ్టిస్ట్ ప్యానల్ సో సారీ టు యూజ్ దట్ వర్డ్ సో people on my left side so etvanti any questions for this right side panel from you yeah please okka sar mic ivaru just hello everyone fair me mimmalni introduce chesukondi sorry gattiga matla okay actually thank you for conducting college connect so because of that we are able to interact with you people so actually my question is chaala mandi chaala oorlalo nunchi vastuntaru colleges ki valiki communication undadu but they are very knowledge people they are having very technical skills but they can't express because of lacking communication skills valiki chaala financial problem untadi they can't effort చాలా పెద్ద పెద్ద స్కూల్స్ లో చదవలేరు కాలేజెస్ లో చదవలేరు గవర్నమెంట్ కాలేజెస్ లో స్కూల్స్ లో నుంచి వస్తుంటారు బట్ దే హ్యావ్ స్కిల్స్ దే కాంట్ ఎక్స్ప్రెస్ బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ దే ఆర్ నాట్ గెటింగ్ ఇన్ ఎనీ కార్పొరేట్ వరల్డ్స్ సో ఫర్ దాట్ ఎనీ సొల్యూషన్ ఫర్ దాట్ నరసింహారావు గారు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి ఇట్లాంటివి చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు వారు చెప్తారు ఐ కెన్ ఆన్సర్ దిస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాదు అంటూ ఏది అనుకోకూడదు ఏ స్టూడెంట్ అయినా కూడా మీరు విలేజ్ నుంచి వచ్చినా కూడా సిటీ నుంచి వచ్చినా కూడా యూ స్పెండ్ 4 years ఇన్ ఎ కాలేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కెన్ డెఫినెట్లీ బి లెర్న్డ్ ఇన్ 4 years మీరు ప్రాక్టీస్ చేయాలి అది ఇంపార్టెంట్ అనుకోవాలి మనం వీ షుడ్ నాట్ ఎవర్ లివ్ ఇన్ డినయల్ మేము మాకు చాలా టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి కానీ సాఫ్ట్ స్కిల్స్ లేవు అది మా తప్పు కాదనుకుంటే నోబడీ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ దర్ ఈస్ నో గెటింగ్ అవే ఫ్రమ్ దిస్ లైఫ్ లో సక్సీడ్ అవ్వాలంటే యూ షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ యువర్ వ్యూ పాయింట్ అట్లా అని చెప్పి దాని ఒక్కదాని వల్ల పీపుల్ ఆర్ నాట్ సక్సీడింగ్ యూ ఆల్సో నీడ్ టు హావ్ టెక్నికల్ స్కిల్స్ యూ నీడ్ టు హావ్ అనలిటికల్ స్కిల్స్ యూ నీడ్ టు వర్క్ ఇన్ ఎ టీమ్ అన్ని అవసరమే సో మీరు రిక్రూట్ చేసుకునేటప్పుడు యూ ఫస్ట్ లుక్ ఎట్ ది టెక్నికల్ స్కిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డోంట్ లుక్ ఎట్ నెదర్ డు వి లుక్ ఎట్ టెక్నికల్ స్కిల్స్ నాట్ కమ్యూనికేషన్ అవర్ టెస్ట్ ఆర్ టిపికల్ అండ్ ఆప్టిట్యూడ్ రైట్ ది టెస్ట్ ఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ విత్ మోస్ట్ లార్జ్ కంపెనీస్ కండక్ట్ దేర్ యూ నో టెస్టింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సో యూ హావ్ టు గెట్ అహెడ్ ఇట్ బట్ నేను చెప్పేది ఏంటంటే 4 ఏళ్లలో మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోలేదంటే ఉండదు మరి దెన్ వాట్ ఆర్ ది క్వశ్చన్ యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ వెన్ యూ నో ఇట్ ఇస్ ఇంపార్టెంట్ ప్లీజ్ లెర్న్ ఇట్ ఇట్స్ వెరీ సింపుల్ అయితే ప్రాక్టీస్ చేయాలి అది మా వల్ల కాదు అనుకుంటే యూ కాన్ గెట్ అహెడ్ ఇన్ లైఫ్
కష్టపడే కాలేజ్ దాకా వచ్చారు కదా, ఎంట్రన్స్లు రాసి కాలేజ్కి వచ్చి నాలుగేళ్ళు కష్టపడి చదివారు కదా. యూ హ్యావ్ థింక్ దిస్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ స్పెండ్ టైమ్ ఆన్ ఇట్. అన్ఫార్చునేట్లీ కాలేజ్ క్లాస్లో నేర్పించకపోవచ్చు మీకు, కానీ మీరు స్టూడెంట్స్ గ్రూప్స్లో కానీ ఇన్ యువర్ ఓన్ సర్కిల్స్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ఆన్ ఇట్. దేర్ ఇస్ నో రన్నింగ్ అవే ఫ్రమ్ ఇట్. మీరు ట్విట్టర్లో ఫేస్బుక్లో చాట్ చేస్తుంటారు కదా, తెలుగులో ఇంగ్లీష్ని తెలుగులో రాసేది ఇంగ్లీష్లో రాస్తుంటారు అంతే కదా, ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు. సో యూ డోంట్ టైప్ లైక్ వాట్ ఆర్ యూ డూయింగ్. సో అవి చేస్తే చాలు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. సో ఐ విల్ కమ్ టు విని గారు. టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ మేము ఏపీ గవర్నమెంట్తో కలిసి చేస్తున్నాం. సో కాలేజెస్కి వెళ్ళబోతున్నాం. సో ఆ కాలేజెస్ కావచ్చు, అక్కడ ఉండే స్టూడెంట్స్ కావచ్చు, ఎటువంటి అడ్వైస్ ఇస్తారు మీరు, ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? మొట్టమొదటిగా ఐ థింక్ వెరీ ఫీలింగ్ వెరీ హ్యాపీ మనం ఈరోజు లైవ్ స్ట్రీమ్ చేయగలుగుతున్నాం. దీన్ని లాంచ్ లాస్ట్ వీక్ ఫీడ్బ్యాక్ కూడా బాగా వచ్చింది మనం చేసింది. ఐ థింక్ నెక్స్ట్ వీక్ టెలికాస్ట్ అవుతుంది. బిఫోర్ మీ క్వశ్చన్కి వచ్చే ముందు ఐ థాట్ ఐ షుడ్ ఆన్సర్ క్వశ్చన్ ఆల్సో. లాస్ట్ వన్ ఇయర్లో మేము రకరకాల కాలేజీలకి రాష్ట్రంలో పోయినప్పుడు మేము ఈ క్వశ్చన్ ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఫేస్ చేసాము. ఎక్కడో వీళ్ళందరికీ కూడా ఒక మైండ్ బ్లాక్, నేను కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవడం కూడా ఇక్కడ వీళ్ళు ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్ స్కిల్ అంటారు, ఇట్స్ ఎ లాంగ్వేజ్. టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కిడ్ ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు ఒక 18-19 ఇయర్స్ వాళ్ళు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అంత ఇబ్బంది పడుతున్నారు అంటే దట్ ఇస్ అ మైండ్ బ్లాక్. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళు నేర్చుకోవడానికి, ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు వసంత్ కుమార్ మీరున్నారు, మిమ్మల్ని చూసి ఎవరైనా తెలుగు నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు టీవీ అది చూసి ఇమిటేట్ చేస్తే చాలు. లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ ఇమిటేషన్, అంతే కదా. ఇప్పుడు మన కొన్ని జిల్లాలో అందరూ ఒకలా మాట్లాడతారు ఒక డైలెక్ట్, ఇట్స్ లాంగ్వేజ్ ఇమిటేషన్ బట్టి వస్తుంది, ఇట్స్ అ బేసిక్ వే ఆఫ్ లెర్నింగ్. అది చాలా మంది మైండ్ బ్లాక్ లో ఉండడం వల్ల అది అంటారు. సో నరసింహారావు చెప్పినట్లు యాప్టిట్యూడ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మనం ఏదైతే కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నామో మేజర్గా మనము చూసిన ఛాలెంజెస్ ని ఇలాగా కాలేజెస్లో కానీ స్టూడెంట్స్లో కానీ ఎస్పెషలీ ఇదేదైతే ఉద్యోగాలు మనకి ఉండవు తక్కువైపోతున్నాయి, లేకపోతే ఫ్యూచర్లో మనం నేర్చుకున్న స్కిల్స్కి సంబంధించి ఉద్యోగాలు రావు, వీటిలన్నింటినీ కూడా మనము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారా కాలేజీలు వరకు తీసుకెళ్లి వాళ్ళ ద్వారా వీళ్ళకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి అనేది మెయిన్ మనకి ముఖ్య ఉద్దేశం. దీంట్లో మనం యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తుంటే మొత్తం కంప్లీట్ ఇక్కడ నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఇక్కడ పేరెంట్ కమ్యూనిటీస్ కూడా ఒక విధంగా ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పంపించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రోజున కాలేజ్ దీన్ని టీవీలో కూడా మనం చేద్దామని అనుకున్నప్పుడు జయ చౌదరి గారితో మాట్లాడుతున్నప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక స్టూడెంట్సే కాదు పేరెంట్స్కి కూడా తెలియపరచాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే చాలా వరకు డెసిషన్ మేకింగ్ పేరెంట్స్తో కూడా ఉంటుంది. ఇక్కడ ఉద్యోగాలు ఉండట్లేదు, లేకపోతే ఉన్న స్కిల్కి ఉద్యోగాలు రావట్లేదు, లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో రిక్రూట్మెంట్ తగ్గిపోయినాయి, కాలేజీల్లో ప్లేస్మెంట్స్ రావట్లేదు, ఇవన్నీ ఏవైతే ఛాలెంజెస్ ఉంటున్నారో కొన్ని కొంతవరకు నిజమే వాస్తవమే. ఎందుకంటే చాలా వరకు ప్లేస్మెంట్స్ ఇంతకుముందు కాలేజీలో వచ్చి చేసేటట్టు జరగట్లా. సో వీటన్నింటినీ మనము ఒక విధంగా వీళ్ళందరికీ తెలియపరచాలి ఎందుకు మీరు అవగాహన ఎందుకు రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయికి బైజూస్ అనే ఒక స్టార్టప్ కంపెనీలో మంచి ప్యాకేజ్తో ఆఫర్ వచ్చింది. అదే అబ్బాయికి వేరే కంపెనీలో ఇన్ఫోసిస్ అనే కంపెనీలో కూడా ఆఫర్ వచ్చింది. అయితే అబ్బాయి బైజూస్ జాయిన్ అవడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, కానీ ఇన్ఫోసిస్ అనే కంపెనీకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వాళ్ళ డెసిషన్ మేకింగ్ గురించి, బట్ వాళ్ళ అవగాహన విధానం గురించి కూడా ఒక మేజర్గా ఒక పెయిన్ పాయింట్ అనిపిస్తుంది. అంటే మనం లాస్ట్ 10 ఇయర్స్ ఎక్కడ అవసరం లేదండి, మనం రోజు మన జీవన శైలిలో వచ్చిన మార్పులను అబ్జర్వ్ చేస్తే అక్కడ నుంచి ఎన్ని అవకాశాలు క్రియేట్ అయ్యే అర్థమవుతుంది. లాస్ట్ 10 సంవత్సరాల్లో మన జీవన శైలిలో చూసుకుంటే మనం మెషిన్ మీద డిపెండెన్సీ ఎంత పెరిగింది, ఒక టెక్నాలజీ మీద డిపెండెన్సీ ఎంత పెరిగిందండి. ఒక సాఫ్ట్వేర్ మీరు వాడాలంటే ఎలక్ట్రానిక్ డివైస్ ని వాడాలి కదా, ఎన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ వచ్చినాయి ఈ రోజు వరల్డ్ లోకి, అన్నీ ఎన్ని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఎలక్ట్రానిక్ డిజైన్ లో ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అయి ఉంటాయి, ఇంకా ఎన్ని క్రియేట్ అవ్వబోతున్నాయి. ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ వాడుతున్నారు, ఎన్నో మొబైల్ అప్లికేషన్స్, అన్ని తయారు చేయాలంటే ఎంతమంది కావాలి. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు మళ్ళీ మనం ప్రతి వాళ్ళం ప్రతిదీ కూడా మన ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఉంది, మన ఇంటర్నెట్ లో ఉంది, మనం దీన్ని కూడా కాపాడుకోవాలి. ఏ ఇంకో వచ్చే ఇంకో అవకాశము సెక్టర్ చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ.
సెక్యూరిటీ అనేది బేసిక్. అంటే ఇప్పుడు మనం మన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, పేటిఎమ్స్ ఏంటి, అన్ని మొబైల్లో ఉన్నప్పుడు. సో ఒక మన జీవన శైలిలో అబ్జర్వ్ చేసుకుంటే ఈ యొక్క అంశం మనం ఎట్లా అయితే టెక్నాలజీని వాడుతున్నామో, మాక్సిమం టైం మనం టైం స్పెండ్ చేసేది టెక్నాలజీతోనే, మ్యాన్ టు మెషిన్ ఎక్కువ ఇంటరాక్షన్ ఎక్కువ అవుతుంది. అక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ మూడు చూడండి, నెంబర్ ఆఫ్ డివైజెస్, సాఫ్ట్వేర్స్ అండ్ ఆ యూజబిలిటీ కోసం మనం సైబర్ సెక్యూరిటీలో ఉద్యోగం అసలు చూస్తే, ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియపరచాలనే ముఖ్య ఉద్దేశంతో ఎస్పెషల్లీ మన స్టూడెంట్స్కి. అట్లాగే వీళ్ళు స్టూడెంట్స్ ఆటోమేటిక్గా మన మన ఎవరినైతే మన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని తీసుకొని కాలేజీలు పోతున్నామో వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉన్నారనుకోండి. ఇప్పుడు మెంటర్షిప్ అంటున్నాము, ఇప్పుడు ఇంతకుముందు అంటే డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడాలని లేదంటే డైరెక్ట్గా వెళ్ళి కలవాలని ఉంటుంది. ఇప్పుడే ఉంది వాట్సాప్ ఉంది, పీపుల్ కెన్ బి కనెక్టెడ్ ఆన్ వాట్సాప్, దే కెన్ ఫాలో. ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ లోకనాథన్ గారు ఉన్నారు. ఇప్పుడు రమేష్ లోకనాథ్ గారిని ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో ఒక 5 స్టూడెంట్స్కి మెంటర్ అని పెట్టామనుకోండి, సార్ హీ హ్యాస్ ఐ సీన్ హిమ్ సో మచ్ యునో గో బియాండ్ హిస్ టైమ్ సమ్ టైమ్ యూనో స్పెండ్ హిస్ టైమ్ అండ్ గివ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. అట్లా మనం చేయగలిగితే ఐ థింక్ ఎక్కడో ఒక ట్రిగ్గర్ స్టార్ట్ అవ్వాలి. I think we've done a good beginning. So, this beginning is going to expand into a major project and anni colleges ki velli manam velli manam maximum villainani colleges ki veltam. Alage Chaudhary garu morning kuda suggest chesaru, ippudu evarinaithe panels manam teeskelipothunnam aa panelists andru kuda aa college students ki mentors kaabottaru. So, okokaru okoka nela aa college ki velli mentorship baadhyata teeskoni vaallu guide chesi vache prayatnam cheyabothunnam. So let's hope that this will succeed in a big way. So thank you Vinegar and Stumax. So meeru directly ikkadunna andarlo kuda directly college tho connect avutundi mere oka digital campuses ni meeru oka startup ga take up chesaru. So enti asli digital campus lo meeru em chestunaru, students ela guide chestunaru? Sure, first of all thank you so much for inviting me here and ఏం చేస్తున్నావు చెప్పే ముందు అసలు యాక్చువల్గా ఇక్కడ మన టాపిక్ ఏంటంటే ఇండస్ట్రీ 4.0 గురించి బాధపడుతున్నారు అందరూ. సింపుల్ టాపిక్ చెప్పాలంటే ఇండస్ట్రీ 4.0 వస్తుంది, దాని గురించి ఎలా జాబ్స్ పోతాయో, కొత్త జాబ్స్ వస్తాయి ఏంటి అనే గురించి డిస్కస్ చేసుకుంటాం. సార్ 4.0 గురించి పక్కన 4.0 గురించి పక్కన పెడదాం, లెట్స్ గో బ్యాక్ టు ఇండస్ట్రీ 1.0. ఒక మెషిన్ తయారు చేయడం అనేది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సింపుల్ చెప్పాలంటే. అప్పుడు దాకా రాళ్ళు కొట్టుకునే వాళ్ళు రాళ్ళు కొట్టుకునే జాబ్ పోతుందేమో అని బాధపడి ఉంటారు. లెట్స్ థింక్ లైక్ దాట్. అప్పుడు కనుక మీరు ఇందాక వీడియో స్టార్టింగ్లో చూపించినట్టుగా యాక్ట్ ఫాస్ట్ యాక్ట్ నౌ, అక్కడికి మనం రాళ్ళు కొట్టుకునే జాబ్ పోతుంది అని పక్కన పెడితే రాయి ఎక్కడ కొడితే ఫాస్ట్గా పగులుతుంది. సో ఇలా థింక్ చేయగలిగితే యూ కెన్ యాక్ట్ ఫాస్ట్. ఇఫ్ యూ కెన్ యాక్ట్ ఫాస్ట్ దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. యాజ్ ప్రతి ఒక్కరు చెప్పేది అదే, లెర్న్ ఫాస్ట్. లైక్ ఏది కొత్తది టెక్నాలజీ వస్తుందో దాన్ని మనం లెర్న్ చేసుకోవడం పెద్ద కాదు. లాంగ్వేజ్ కూడా అంతే, లాంగ్వేజ్ ఆర్ టెక్నాలజీ ఎనీథింగ్ ఇస్ జస్ట్ ఫాస్ట్గా లెర్న్ చేసుకోవచ్చు. అండ్ స్టొమాక్స్ ఎలా హెల్ప్ అవుతుందో చెప్తుంది. సో లెట్స్ సే ఒక ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ గురించి ఒక 3 years back ఓ 2 years back అడిగితే ఒక్క ప్లేయర్ గురించి చెప్పడానికి కూడా ఒక పేరు తెలియదు సార్ చాలామందికి. బట్ ఇప్పుడు మనల్ని అడిగితే అట్లీస్ట్ సగం మంది అన్న సునీల్ ఛేత్రి, ఛేత్రి గురించి చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే హీ కేమ్ అవుట్ సైడ్ అండ్ హీ ఎక్స్ప్లెయిన్ టు ద వరల్డ్ దట్ ఐఎమ్ హియర్, నేను ఒకటి ఉన్నా, నన్ను చూడండి. మీరు నచ్చితే నేను నచ్చకపోయిన తర్వాత సంగతి, నేను ఒకటి ఉన్నా, నేను ఒకటి చూడండి. సో దట్ ఈస్ వాట్ అ స్టూడెంట్ ఆల్సో షుడ్ రిక్వైర్. లైక్ లెట్స్ సే వాళ్ళ స్టోరీ, ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది సార్, ఇందాక తను అన్నట్టుగా టాలెంట్ ఉంది, కమ్యూనికేషన్ చేయాల్సిన ఎలా అయినా కమ్యూనికేట్ చేయ, బట్ ఇఫ్ యూ కెన్ టెల్ ద వరల్డ్ దట్ ఐఎమ్ గుడ్ అట్ దిస్, ద వరల్డ్ విల్ యాక్సెప్ట్ యూ అండ్ టేక్ గివ్ యూ అ జాబ్. దాట్స్ హౌ వీఆర్ హెల్పింగ్ అండి. సో ప్రతి కాలేజ్ని డిజిటల్ క్యాంపస్ చేస్తూ వాళ్ళ యొక్క స్టోరీస్ని బయటికి తీసుకురావడమే స్టొమాక్స్ చేస్తున్న మెయిన్ థింగ్. యు ఆర్ గివింగ్ దెం ఎ డిజిటల్ ప్రెజెన్స్, డిజిటల్ ప్రెజెన్స్ వేర్ దే కెన్ కమ్ అవుట్ సైడ్ అండ్ టెల్ ద వరల్డ్ దట్ ఐఎమ్ గుడ్ అట్ దిస్, మై నేమ్ ఇస్ ఫ్రెడరిక్ అండ్ ఐఎమ్ గుడ్ అట్ డిజైన్. దాట్ ఈస్ వాట్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు టెల్. ఓకే రైట్. జిగ్నేష్ గారు, ఏమిటి రూప్ లూప్ రియాలిటీ ఫౌండర్గా మీరు ఎటువంటి ఇప్పుడున్న ఇప్పుడు మనం ఇప్పటిదాకా మనం జరిగిన కన్వర్సేషన్ నుంచి వ్యక్తమైన కన్సర్న్స్ కావచ్చు, ఛాలెంజెస్ కావచ్చు, వీటిని ఆపర్చునిటీస్గా తీసుకొని స్టూడెంట్స్ ముందుకు వెళ్ళటం ఎలాగా? షూర్ థింగ్ సార్. ఫస్ట్ ఐ అడ్రస్ ది వైట్ ఎలిఫెంట్ ఇన్ ది రూమ్. అక్కడి నుంచి వచ్చిన లెర్నింగ్ పాయింట్స్ గురించి కానీ, ఇక్కడి నుంచి వచ్చిన ఆపర్చునిటీ పాయింట్స్ కానీ, వేర్ ఎగ్జాక్ట్లీ ఆల్ ఆఫ్ దిస్ కెన్ కమ్ టుగెదర్ అంటే, వీ షుడ్ గో బ్యాక్ అండ్ లుక్ ఎట్ ది మైండ్ సెట్ ఇష్యూ ఆఫ్ ది కల్చర్ దట్ వీ హ్యావ్. మనం చిన్నప్పుడు రీసెంట్లీ ఐ వాస్ ఇన్ ఎ సెషన్, అక్కడ ది సెషన్ టైటిల్ వాస్ ద పవర్ ఆఫ్ ఆస్కింగ్. పవర్ ఆఫ్ ఆస్కింగ్ సెషన్లో ఆయన చెప్పింది రెండే పాయింట్లు మాకు. ఒక పాయింట్ ఏంటంటే, ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు, షాప్కి వెళ్ళాడు వాళ్ళ పేరెంట్స్తో పాటు, అక్కడ బొమ్మ కనిపించింది. ఇప్పుడు ఈ బొమ్మ నాకు కావాలి అని చెప్పి ఆ పిల్లవాడు ఎవరిని అడుగుతాడు?
ఫాదర్ని అడిగాడు. ఇంటికి వెళ్ళాడు, ఆకలి అయింది. ఆకలి అయితే ఎవరిని అడగాలి? ఇది ఆ పిల్లోడికి ఏమైనా చెప్తున్నారా ఎవరిని అడగాలో? హీ ఆల్రెడీ నోస్. నాది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, చిన్నప్పుడు వి ఆల్ స్టార్ట్ విత్ ది యాక్టివ్ క్వశ్చనింగ్ యాటిట్యూడ్. మనం మన కల్చర్లో ఏమవుతుందంటే, చిన్నప్పుడు నేను పక్కన మా పేరెంట్స్ అన్న వారితో మాట్లాడుతుంటే నాన్న ఐ ఇంటర్ఫియర్ అండ్ ఐ ట్రై టు, నీకెందుకు చిన్న అబ్బాయి పక్కన పో, నీకు అనవసరం, నీ చిన్నపిల్లలు కాదు ఇవి, నువ్వు పెద్ద ఆలోచించచ్చు, దిస్ ఇస్ టూ ఎర్లీ ఫర్ యూ. సో ది అట్లా మన యాక్టివ్ క్వశ్చనింగ్ని ఇట్ వాజ్ సప్రెస్డ్ అండ్ వీ వెంట్ ప్యాసివ్. అండ్ ఇది ఎక్కడ వస్తుంది ప్రాబ్లం అంటే, ఆ ప్యాసివిటీని వీళ్ళు ఎక్సర్ట్ చేయడానికి బయటకు ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? త్రూ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్ విత్ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ అండ్ థింగ్స్ లైక్ దాట్. సో నాకున్న అగ్రెషన్ కానీ నాకున్న ఫ్రస్ట్రేషన్ కానీ ఐ విల్ వెంట్ ఇట్ అవుట్, ఐ విల్ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్ విత్ సోషల్ ఇన్ ది సోషల్ యాంగిల్. అయిపోతున్నాయి, ఆ ఆపర్చునిటీస్ లేవు చైతన్య నారాయణ వల్ల. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి చివరికి వీళ్ళు ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ది డోంట్ నో హౌ టు ఆస్క్, ది డోంట్ నో హూమ్ టు ఆస్క్, ది డోంట్ ఈవెన్ నో హౌ టు కమ్యూనికేట్ విత్ ది పర్సన్ సిట్టింగ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది బెంచ్. ది డోంట్ ఈవెన్ నో హౌ టు టెల్ దెమ్ బాస్ ఐ డోంట్ అగ్రీ విత్ యువర్ ఆన్సర్. అది ఎలా చెప్పాలో కూడా తెలియదు. సో దిస్ ఈస్ వేర్ ది కమ్యూనికేషన్ ఇష్యూస్ కమింగ్ టు పిక్చర్. దిస్ ఈస్ వేర్ ఇందాక అమ్మాడినట్టు నీకు కమ్యూనికేషన్ రాకపోతే ఇక్కడ అడగక్కర్ల, యూ కెన్ జస్ట్ గో టు గూగుల్ అండ్ ఆస్క్ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఇవన్నీ యూ హ్యావ్ టు కీప్ ఆస్కింగ్ అండ్ ది యాటిట్యూడ్ టు క్వశ్చన్ టు కమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దేర్. సో కమింగ్ టు మీ, లూప్ రియాలిటీలో మేము ఏం చేస్తున్నాము అంటే, మై కెరియర్ స్టార్టెడ్ విత్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, పారల్ కరికులమ్స్, సైంటిఫిక్గా ఎక్స్పెరిమెంటల్గా ప్రాజెక్ట్ బేస్ ఎలా నేర్చుకోవచ్చు. వీ వెంట్ టు వీ మేడ్ ఏ రోబాట్, వీ వెంట్ టు నాసా, వీ మేడ్ ఏ సోలార్ కార్ ఇన్ విచ్ వీ ట్రావెల్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్, వీ మేడ్ ఏ టర్బైన్ విచ్ పంప్స్ వాటర్ ఫర్ 50 acres ఫర్ ది లాస్ట్ 8 years. సో ఇవన్నీ మేము కాలేజీలో ఉన్నప్పుడు చేసాం. సో ఇలాంటి నేను చేయగలిగినప్పుడు మీతో ఎందుకు చేయలేదు అని చెప్పి మేము కాలేజీలో నుంచి బయటకు రాగానే, ఇది సండే కంపెనీ బట్ వెళ్ళేటప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది, వీ సెట్ ఇంత కాంపిటీషన్లో మన స్కూల్స్ డబ్బులు తెచ్చుకోవడం కష్టంగా ఉందని చెప్పి ఐ హ్యాడ్ టు క్విట్ ఎట్ సమ్ టైమ్. బట్ దెన్ ది ఆపర్చునిటీ ఆఫ్ ఏఆర్ విఆర్ కేమ్ టు పిక్చర్. నేను ఇది ఎందుకు ఆపర్చునిటీ అనుకున్నాను, మీతో ఎందుకు కష్టం అనుకున్నారు అంటే, అంటిల్ నౌ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ హు ఆర్ రూలింగ్ ఇట్, దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ దట్ హావ్ అక్వైర్డ్. ఏఆర్ విఆర్ ఇస్ సో డామ్ న్యూ, ఎవరికేం తెలియదు. ఎవరికేం తెలియనప్పుడు నా నేనంతా వాళ్ళంతేగా. నో, దిస్ ఈస్ వేర్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ స్టార్ట్ ఫ్రమ్ జీరో గ్రౌండ్. సో ఐ టుక్ ది ఆపర్చునిటీ. నో వాట్ ఆర్ వీ డూయింగ్? వీ హ్యావ్ ఎ ప్రోడక్ట్ కాల్డ్ పర్స్పెక్ట్ డాట్ ఏఐ. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది అంటే, క్వశ్చన్ పేపర్ ఇచ్చి మీరు ఇవాళ నా దానికి ఆన్సర్ రాయండి అంటే తెలిస్తే రాస్తాం, లేదా తెలియదు. సైకోమెట్రిక్ టెస్ట్లు కొన్ని ఉంటాయి. సో మీ పర్సనాలిటీ ఎట్లా ఉంది, మీ బిహేవియర్ ఎట్లా ఉంది మెజర్ చేసేవి. దీంట్లో మీరు ఇవాళ దానికి ఆన్సర్ ఎట్లా ఇస్తారు అంటే, ఓకే నేను ఇలా ఇస్తే వాళ్ళు బాగుంది అనుకుంటారు సో నేను ఇవ్వాలి, సోషల్లీ డిజైరబుల్ రెస్పాన్స్ ఇస్తారు. సో వీటన్నింటినీ తీసేసి హౌ కెన్ యూ బ్రింగ్ ఇన్ ది ఎలిమెంట్ ఆఫ్ గేమ్స్. వీళ్ళందరినీ నేను ఇక్కడ కూర్చోబెట్టి ఒక హెడ్సెట్ ఇచ్చేసి గేమ్ ఆడిస్తాను. గేమ్ ఆడి బయటకు వచ్చేటప్పటికి దే విల్ నో వాట్ ఈస్ మై అటెన్షన్ లెవెల్, వాట్ ఈస్ మై లెర్నబుల్ క్వశ్చన్, వాట్ ఈస్ మై అడాప్టబిలిటీ, వాట్ ఈస్ మై మెమరీ లెవెల్, వాట్ ఈస్ మై ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఎబిలిటీ, రీజనింగ్ వాట్ నాట్, కాగ్నిటివ్ ఎబిలిటీ, సెన్సరీ ఎబిలిటీ, సైకోమోటర్ ఎబిలిటీస్, పర్సనాలిటీ బిహేవియర్, ఈ మొత్తం రిపోర్ట్ ఇస్తే వాళ్ళు అడిగినట్టు నాకు బ్లాక్ చేయన్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. డూ యూ హ్యావ్ ది ఎబిలిటీ టు లెర్న్? డూ యూ హ్యావ్ ది ఎబిలిటీ టు క్రాక్ దిస్ ఎట్ దిస్ లెవెల్? వాళ్ళ కమ్యూనికేషన్ ఇబ్బంది కూడా లేదు, ఇక్కడ డైరెక్ట్గా గేమ్లో వాళ్ళు ఆడతారు, వాళ్ళకి తెలియని కూడా తెలియదు, సింపుల్గా ఆడతారు. సో దిస్ ఈస్ వాట్ ఇన్ఫాక్ట్ వీ పైలటెడ్ విత్ ఏపీ గవర్నమెంట్. దే వెరీ కైండ్ ఎనఫ్ టు గివ్ అస్ ఎన్ ఆపర్చునిటీ. ఓకే, సో ఈరోజు ఈ ఆపర్చునిటీ వల్ల ఏమవుతుందంటే, వీ గెట్ టు సీ ఎ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ అవుట్. అండ్ ఇన్ఫాక్ట్ మన లీడ్ డ్రైవ్స్లో కానీ డ్రైవ్స్లో కానీ ఐ థింక్ యూ షుడ్ పుట్ మే మంత్ లో మన 13 డిస్ట్రిక్ట్స్ మొత్తంలో కూడా మనం లీప్ అని లుక్ ఫర్ ఎంప్లాయీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని లీప్ అని ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చాం. ఇనిషియేటివ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొత్తం ఇండియాలో ఉన్న కంపెనీస్ అన్ని కూడా ఆంధ్ర వచ్చి మన ఆంధ్ర స్టూడెంట్స్ రిక్రూట్ చేసుకోండి అని ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాం. దాంట్లో భాగంగా జిగ్నేష్ ఏదైతే చెప్తున్నారో, మన లూప్ రియాలిటీ ప్రోడక్ట్ పర్స్పెక్ట్ ఏఐ అని, దాన్ని దాదాపు మనము మోర్ దాన్ 6 కంపెనీస్ కి యూజ్ చేయడం జరిగింది. అది మేలో చేయక ముందు ఇంతకుముందు అసలు అది ఎట్లా పనిచేస్తుంది అనేసి జిగ్నేష్ వాళ్ళనే, మేము మీకు మనీ ఏం పే చేయలేము, మీరు ఫ్రీగా ఇంప్లిమెంట్ చేయండి అంటే విశాఖపట్నంలో మనం స్టార్ట్అప్ డ్రైవ్ చేసినప్పుడు మార్చిలో ఇంప్లిమెంట్ చేశారు. అట్లాగే స్టూమాక్స్ తో కూడా మనము వీళ్ళు స్టూమాక్స్ మన ఆంధ్రాలో ఉన్న కాలేజెస్ అన్నింటినీ ఎట్లా కనెక్ట్ చేయాలి. గుడ్, సో లాట్ ఆఫ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మనకు
కనిపిస్తుంది. సిద్ధార్థ్ మన టైమ్ అయిపోవచ్చింది, సో స్టార్ట్ అయిపోయి మీరు కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద ఎక్కువగా బిల్డ్ చేస్తున్నారు, ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో జాబ్ ఆస్పిరెంట్స్ని ఎంటర్ప్రెన్యూర్స్గా మారమని మీ సందేశమా? యా, ఐ మీన్ అబిట్ అండి, ఎందుకంటే మనం బికాస్ ఇండస్ట్రీ రెవల్యూషన్ 4.0 గురించి మాట్లాడారు కాబట్టి 4.0 ఈజ్ నథింగ్ బట్ ఫ్యూజింగ్ ఆల్ ద టెక్నాలజీస్ అండి. ప్రీవియస్ రెవల్యూషన్ యూస్ టు బి ఎమర్జింగ్, కొన్ని టెక్నాలజీస్ వచ్చాయి, బట్ ఇట్స్ మోర్ ఆఫ్ ఫ్యూజింగ్ ఆల్ ద టెక్నాలజీస్. సో బీట్ ఏఐ ఆర్ విఆర్, దీస్ ఆర్ యాక్చువల్లీ ఎనేబ్లింగ్ స్టార్ట్అప్స్ టు క్రియేట్ మోర్ జాబ్స్ ఈజియర్. సో వెన్ యూ లుక్ అట్ ఇట్, స్టార్ట్అప్స్ క్రియేటింగ్ థౌసండ్స్ ఆఫ్ జాబ్స్ నౌ, అండ్ వన్ ఈవెన్ ఆంటర్ప్రీనియర్స్ నౌ, ఆస్పైరింగ్ ఆంటర్ప్రీనియర్స్ స్టూడెంట్స్ కెన్ ఫార్మ్ స్మాలర్ కంపెనీస్. అండ్ ఐ థింక్ దిస్ ప్రోగ్రామ్ విల్ క్రియేట్ బిల్డ్ ఎ కాన్వర్సేషన్ బిట్వీన్ ద ఇండస్ట్రీ అండ్ ద కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ హియర్. సో యూనో వాళ్ళకు అవగాహన వస్తుంది అంటే బిజినెస్ మాడ్యూల్స్ గురించి కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ గురించి కానీ అంతా కూడా. సో దట్స్ వాట్ వీఆర్ ఆల్సో డూయింగ్, వీ కనెక్టింగ్ ద ఇండస్ట్రీ, వీ కనెక్టింగ్ ద వెంచర్ క్యాపిటల్స్ ఆర్ ఇన్వెస్టర్స్ టు ద ఆస్పైరింగ్ స్టూడెంట్స్, టు ద ఆంటర్ప్రీనియర్స్, ఆర్ టు ద యూనో సీఈఓస్ హూ హావ్ ఆల్రెడీ ఎంప్లాయిడ్ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ ఫ్రమ్ ఆంధ్ర. రైట్. సో మాలాగే మీరు కూడా ఆన్ ది అదర్ సైడ్ పనిచేస్తున్నారు, కాలేజ్ కనెక్ట్ లాగానే యువర్ వర్కింగ్ ఆన్ ది అదర్ సైడ్. సో ఐ విల్ కమ్ టు వంశీ. వంశీ గారు, మీ గురించి అంతా చర్చ అంతా జరుగుతుంది, ఏదో 4.0 ఏదో అంటున్నారు, ఏంటి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేయబోతుంది, ప్రపంచాన్ని ముంచెత్తబోతుందా? All right, before that, thank you very much GSR for connecting and conducting this program called College Connect. Sir, firstly, AI is not magic. Artificial intelligence is not a magic thing. And ippudu manam chestunna develop chestunna artificial intelligence edaithe undo idi 1989 nunchi, sir has rightly pointed, 95 varaku baaga develop ayindi, but now is the time, you know. Enduku now is the time ante we have lot of data with us, right? మన ఈ డేటాతో వీఆర్ అప్లయింగ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ టు హెల్ప్ యూ టు హెల్ప్ ఆగ్యుమెంట్ హ్యూమన్ ప్రొడక్టివిటీ. సో ఏఐ విల్ నాట్ రీప్లేస్ ఎనీథింగ్ ఫర్ ద నెక్స్ట్ 70 ఇయర్స్. హోప్ఫుల్లీ హ్యూమన్ లెవెల్ మెషిన్ ఇంటెలిజెన్స్ రావడానికి చాలా టైం పడుతుంది, బట్ యునో ఎవ్రీ ప్రోడక్ట్ దాట్ వీఆర్ బిల్డింగ్ అవుట్ కరెంట్లీ క్యాన్ బి ఇంటెలిజెంట్. సో దానికోసం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ అ ఇంపార్టెంట్ థింగ్. ఎనీథింగ్, లెట్స్ సే టేక్ TV5 స్టూడియోస్. మీకు ఇక్కడ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, యూనో, యూ నీడ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్, మేనేజ్ థింగ్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ సంథింగ్ దట్ ఇట్స్ అన్ యాడ్ ఆన్ టు బీ మోర్ ప్రిసైజ్. యూనో ఇప్పుడు మీరు యూబర్ చూసినట్లయితే యూబర్ వాళ్ళకి ఏఐ డివిజన్ ఉంటుంది, ఫేస్బుక్ వాళ్ళకి ఏఐ డివిజన్ ఉంటుంది. సో ఫర్ ఎవ్రీ ప్రోడక్ట్ దట్ వీఆర్ బిల్డింగ్ రైట్ నౌ, ఏఐ హెస్ బికమ్ అన్ యాడ్ ఆన్, సో దట్ ఇట్ హెల్ప్స్ యూ అవుట్ ఇన్ బిల్డింగ్ ఇంటెలిజెంట్ అప్లికేషన్స్. సో ఇట్స్ గోయింగ్ టు ఆగ్మెంట్ ది ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్ ఎగ్జాక్ట్లీ దెన్ ది బీయింగ్ ఎ కౌంటర్ థ్రెట్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. మీరు చూసినట్లయితే లెట్స్ సే ఇప్పుడు నేను నేర్చుకునే విధం ఒకలాగా ఉండొచ్చు, మై లెర్నింగ్ కెన్ బి ఇన్ అ డిఫరెంట్ వే. ఓకే, ఎగ్జాక్ట్లీ. సో లెట్స్ సే, సో మీరు చూసినట్లయితే యూ హావ్ దిస్ అప్లికేషన్ అయిపోయింది. ఇన్ ఫ్యాక్ట్ ఇంత పెద్ద ప్యానెల్ ని సెట్ చేసిన జయ గారికి ముందు థాంక్స్ చెప్పాలి, తర్వాత ఇంతమందితో ఇబ్బంది కూడా పెట్టారు సార్ మీరు. ఇన్ఫాక్ట్ 1.5 అవర్ కాదు, కనీసం 3 అవర్స్ డిస్కస్ చేయాల్సిన వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది, కానీ వీ హ్యావ్ కంప్లీట్లీ రన్ అవుట్ ఆఫ్ టైం. మధ్యలో ఒక బ్రేక్తో మాత్రమే సార్ పెట్టాం, నార్మల్గా మేము 3 బ్రేక్స్ తీసుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సారీ ఫర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఎయిర్ ఆల్ ది వ్యూస్ ఫ్రమ్ ఆల్ ది డిస్టింగ్విష్డ్ పర్సనాలిటీస్. చాలా చాలా ఒక ప్రివిలేజ్డ్ ప్యానల్ ఇక్కడ ఉంది. సో వీళ్ళందరి సర్వీసెస్ మనం భవిష్యత్తులో వాడుకోబోతున్నాం. TV5 ఉద్యమించబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి యువత ఉపాధి కల్పన అవకాశాల కోసం. రాబోయే రోజుల్లో మీ కాలేజెస్ రాబోతున్నాం, స్టూడెంట్స్ని మీట్ కాబోతున్నాం. చౌదరి గారి టైం అయిపోయిందమ్మా, సారీ ఫర్ దాట్. సో యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ది ప్యానెల్ ఆఫ్లైన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రాబోయే రోజుల్లో ప్రతి శనివారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ప్రసారం కాబోతుంది. కీప్ వాచింగ్ TV5.